ఇల్లు ఉంది, నా ఇల్లు అనేది ఏమీ లేదు, ఇల్లు సాక్షిగా ఉండడమే నెగెట్ చేయటం అంటే. జస్ట్ బీ ఎ విట్నెస్, బీ అవేర్, బీ అవేర్, బీ అవేర్, ఇల్లు బీ అవేర్, డోంట్ ఐడెంటిఫై. ఐడెంటిఫై అవ్వడం అంటే ఏమిటి, నా ఇల్లు అంటే అప్పుడే థింకింగ్ ప్రాసెస్ అన్నమాట, అది బంధము. బీ అవేర్ అంటే ఇల్లు తెలుస్తూ ఉంటుంది, ఇల్లు తెలుస్తూ ఉంటుంది అంతే తప్ప ఇది నా ఇల్లు అనేది ఏమీ ఉండదు, నాన్ ఐడెంటిఫికేషన్. సో మీరు చెప్పచ్చు నా మామ గృహం అనొచ్చు, నాకు గృహం అనేది ఏదీ లేదు అని మీరు అనొచ్చు. తర్వాత ధనం, నా మామ ధనం, నా మామ క్షేత్రం, ఇవన్నీ మీరు అనొచ్చు. ఇంకా తర్వాత నేను అనే అనుభూతి అనేక వ్యక్తులతో చిక్కుకుపోయింది. ఈమె నా భార్య, వీడు నా కొడుకు, ఎంత బరువు అండి, ఎంత బరువు, కొండంత బరువు. ఈమె నా భార్య అన్నాడంటే ఎంత బరువులో పడిపోయాడు, ప్రేమించవద్దని నేను అంటల్లా, అంత బరువు పెట్టుకున్నవాడు ప్రేమించలేడు. ప్రేమించాలంటే ఫ్రీడమ్ ఉండాలి, ఫ్రీడమ్ లేనివాడు ఏం ప్రేమించగలుగుతాడు. కాబట్టి సో యు సే దాట్, సే టు యువర్ సెల్ఫ్, నా మామ భార్య, నా మామ పుత్ర. మహాత్ములైతే విస్తుపోతారు, కాతే కాంత కస్తే పుత్ర, విస్తు విస్తుపోవుట సంసారోయం అతీవ విచిత్ర. సో నెగేట్ ఇట్, నా మామ, నా మామ కుక్క పిల్ల, నా మామ శ్వా, శ్వా అంటే కుక్క, సంస్కృతంలో శ్వా అంటే కుక్క, నా మామ శ్వా. కొంతమంది కుక్కలతోటి ఇరుక్కు చిక్కుకుపోతారు. నేను అనే అనుభూతి రెండు మూడు కుక్కలని నేను ఒక ఆమెను చూశాను, ఎక్కడ ఎక్కడో అమెరికాలో ఎక్కడికో వెళ్ళినప్పుడు చికాగోలోనో అక్కడో చూసా. సన్నగా ఉన్నది ఆమె, బక్క బక్కగా ఉన్నది, దొడ్డుగా ఉన్న కుక్కలు రోడ్డు వేసుకుని వచ్చి, రెండు కుక్కలండి ఆ లీషులు పట్టుకుంటే, ఆ రెండు కూడా ముందుకు లాగేస్తుంటే ఈవిడిని షేక్ చేసి పారేస్తున్నాయి. తుఫాన్లో చిక్కుకున్న అరటి చెట్టు వలె షేక్ అయిపోతుంది ఆవిడ, ఆ రెండు కుక్కలు లాగుతుంటే వదిలిపెట్టదు. వదిలిపెట్టడం ఎలాగా, వదిలిపెట్టడానికి లేదు, అలాగ షేక్ అయిపోయి, షీఈస్ అనేబుల్ టు కోప్ అప్ విత్ దీస్ బ్లెస్డ్ థింగ్స్. సో నా మామ శ్వా అంటే ఎలా చిక్కుకుపోయారో చూసారా, నేను అనుభూతి. కాబట్టి యు గెట్ రిడ్ ఆఫ్, దీన్నంతా నేను నెగేషన్ అంటారు, నెగేషన్. దెన్ కమ్స్ దేహము, దేహంలో చిక్కుకుపోయి ఉంటుంది నేను అనేది, నెగేటెడ్. దెన్ కమ్స్ థాట్స్, ఎప్పుడైనా ఇంకా విస్తారంగా చెప్తాను. కాబట్టి మీరు అలా నెగేట్ చేసుకుంటూ పోతే ఇంకా ఫైనల్గా యు రీచ్ ఏ పాయింట్ వేర్ దెర్ ఈజ్ నథింగ్ టు నెగేట్. యు ఆర్ అవేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. వైల్ నెగేషన్లో ఉన్న గొప్ప సౌందర్యం ఏమిటంటే ఆ బ్యూటీ మరి అనుభవానికి తెచ్చుకుంటే తెలుస్తుంది. వెన్ యు నెగేట్ యు ఆర్ ఫ్రీ, యాజ్ యు ఆర్ నెగేటింగ్ యు ఆర్ అవేర్. అవేర్నెస్, ఎప్పుడైనా వీడు నా కొడుకు అని మీరు చూస్తుంటే కళ్ళద్దాలు రంగు ప్రిజంలోంచి చూస్తున్నట్టే అనిపిస్తుంది, మీరు ప్రిజంలోంచి చూస్తున్నారు ఓ మనిషి గురించి. నా కొడుకు అనేది ఏమీ లేదు, ఇప్పుడు చూడండి, హీ అపియర్స్ ఇన్ ఎ న్యూ లైట్. అండ్ మీరు యు ఆర్ నాట్ కాట్ ఎనీమోర్, మీరు ఇంక చిక్కుకుపోయేది ఏమీ ఉండదు మీకు, ఆ అవేర్నెస్. యు ఆర్ అవేర్ ఆఫ్ ది పర్సన్, యు ఆర్ అవేర్. ఇన్ అవేర్నెస్ దెర్ ఈజ్ లవ్, ఇన్ ఐడెంటిఫికేషన్ దెర్ ఈజ్ బాండేజ్, దెర్ ఈజ్ ప్లెషర్ అండ్ పెయిన్ సైకిల్. ఐడెంటిఫికేషన్లో ప్లెషర్ పెయిన్ ఉంటాయి, అవేర్నెస్లో దెర్ ఈజ్ ఫ్రీడమ్, బిగ్ థింగ్ ఇట్ ఈస్. అలాగే దేహము, థాట్స్, ఇమోషన్స్. సో అలా నెగెట్ చేసుకుంటూ పోతే ఇంకా నెగెట్ చేయాల్సింది ఏమీ ఉండదు, యు ఆర్ అవేర్. కాబట్టి అద్వైతం అన్నది మీరు ఇన్ ఏ పాజిటివ్ సెన్స్ స్థాపించేదేమీ ఉండదు అక్కడ.
ఆత్మని మీరేమీ ఎస్టాబ్లిష్ చేసేది ఇగో ఇది ఆత్మ అని ఎస్టాబ్లిష్ చేసేది ఏది ఉండదు. అనాత్మతోటి తాదాత్మ్యమును నిరాకరిస్తూ పోతే ఆ సాక్షి చైతన్య రూపంగా మిగిలి ఉంటారు, అదే ఆత్మ అని అది అనుభవ రూపంగా మీకు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఆత్మని ఎస్టాబ్లిష్ చేయాల్సింది అద్వైతులు కాదు, అనాత్మను నిలబెట్టాల్సింది ద్వైతులు, భేదాన్ని నిలబెట్టాల్సింది ద్వైతులు. అది వాళ్ళకి అది చేత కాదు, భేదం ఎన్ని రకాలుగా ఉంటుందో అది కూడా ద్వైతులే చెప్పాలి. చూడయా, భేదము మూడు రకములు ఈ సృష్టిలో, భేదము మూడు రకములు, సజాతీయ విజాతీయ స్వగత భేదము. సో చెట్లు అన్నీ ఒకే జాతికి చెందినవి చెట్లు, కానీ పశువులు వేరే జాతికి చెందినవి, విజాతీయ భేదం వచ్చేసింది. అన్ని చెట్లు ఒక్కటే కానీ మామిడి చెట్టు వేరు వేప చెట్టు వేరు, సజాతీయ భేదం వచ్చింది. ఇది మామిడి చెట్టు ఒక్కటే కానీ కొమ్మలు వేరు ఆకులు వేరు పువ్వులు వేరు కాయలు వేరు వ్రేళ్ళు వేరు, అంటే స్వగత భేదం వచ్చింది. సో భేదం ఈ విధముగా విజాతీయ సజాతీయ, అది వరస, సజాతీయ విజాతీయ కాదు, విజాతీయ సజాతీయ స్వగత భేదము. ఈ భేదము ఎలా వచ్చింది అంటే దేశ కాల వస్తు రూపముగా వచ్చినది. దేశాన్ని, దేశం అంటే స్పేస్, స్పేస్ కాలం అంటే టైం, స్పేస్ టైం. సో ఇది ఫిజిక్స్, ఇది ప్యూర్ ఫిజిక్స్. సో స్వామి ఐన్స్టైన్ ఏమన్నాడంటే ది వరల్డ్ ఈజ్ ఏ పెయింటింగ్ ఆన్ ద కెన్వాస్ ఆఫ్ స్పేస్ టైమ్. స్పేస్ టైమ్ అనే కెన్వాస్ మీద మనస్సు గీసిన చిత్రమునకే జగత్తు అని పేరు. కాదండి, చిత్రం అంటే టూ డైమెన్షన్స్, జగత్తు త్రీ డైమెన్షన్స్ అంటే దట్ ఈజ్ ఇమ్మెటీరియల్. మీరు సినిమా చూస్తారు, అది తెర టూ డైమెన్షన్సే కానీ మీకు త్రీ డైమెన్షన్స్ కనపడుతూ ఉంటాయి. త్రీ డైమెన్షన్స్ అన్నది అది కేవలము మైండ్ యొక్క కెపాసిటీ. రెండు కళ్ళు భగవంతుడు అందుకే పెట్టాడు, ఒక కన్ను రూపాన్ని క్యాప్చర్ చేస్తుంది, లైట్ని క్యాప్చర్ చేస్తుంది, ఆ రెండో కన్ను ఆ లైట్కి డెప్త్ని ప్రొవైడ్ చేస్తుంది, ఇట్ గివ్స్ డెప్త్ టు ఇట్. అంచేతే మీరు పెయింటింగ్ చూసినా కూడా మీకు డెప్త్ కనపడుతుంది. అప్పుడు ఆ వివేకానంద స్వామి ఫోటో ఉందనుకోండి, అక్కడ ఒక త్రీ డైమెన్షనల్ ఫిగర్ నిలబడి ఉన్నట్టుగా అనిపిస్తుంది, కానీ మీరు వెళ్ళి చేత్తో తడిమి చూస్తే అక్కడ త్రీ డైమెన్షన్సే ఉండవు, టూ డైమెన్షన్సే ఉంటాయి. అది మైండు ఐ సైటు కలిపి మీకు అటువంటి ఫీలింగ్ని ఇస్తుంది అన్నమాట. కాబట్టి సో దేశము కాలము, స్పేస్ టైం, స్పేస్లో డెప్త్, టైంలో ఫ్లో, కంటిన్యూటీ, కంటిన్యూటీ అని మీకు అనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఇగో ఈ డైమండ్ పాయింట్ సెంటరు, ఇది కంటిన్యూస్గా ఉన్నది అని మీకు ఆ సెన్స్ ఆఫ్ కంటిన్యూటీ కాలాన్ని బట్టి వచ్చింది. దీంట్లో డెప్త్ ఉన్నది, స్పేస్ ద సెన్స్ ఆఫ్ స్పేస్ దేశాన్ని బట్టి వచ్చింది. తర్వాత వస్తుభేదము, ఆకాశం ఏం చేస్తుందంటే ఇవన్నీ వేరువేరు అనే భావనని కలిగిస్తుంది. ఉదాహరణకి ఈ బిల్డింగ్ ఉందనుకోండి, ఇదేమిటిది, ఇటకలు సిమెంటు స్టీలును, అదే కదా కాంక్రీట్ జంగిలు, కాంక్రీట్ అండ్ స్టీల్. ఈ బిల్డింగ్ ఏమిటి, కాంక్రీట్ అండ్ స్టీల్. ఆ పక్క బిల్డింగ్ ఏమిటి, కాంక్రీట్ అండ్ స్టీల్. కానీ మధ్యలో స్పేస్ ఉంది కదా, ఈ స్పేస్ ఏం చేస్తుంది, ఈ కాంక్రీట్ అండ్ స్టీల్ స్ట్రక్చర్లో డివిజన్ అని కలిగిస్తుంది. ఇప్పుడు ఇది లేకపోతే స్వాగతం కూడా అలాగే ఉంటుంది, ఇది హాలు అది బెడ్రూమ్ అని అన్నారనుకోండి, వాట్ ఈస్ ది డిఫరెన్స్. ద స్పేస్ ఏం చేస్తుందంటే ఇది వేరు అది వేరు అనే భ్రమను మీకు కలిగిస్తుంది తప్ప, ఇట్ ఈజ్ ఆల్ ద సేమ్ బిల్డింగ్ సేమ్ కాంక్రీట్ అండ్ స్టీల్. కానీ స్పేస్ ఏం చేస్తుందంటే భేదమును కలిగిస్తుంది. టైం ఏం చేస్తుందంటే భేదమును కలిగిస్తుంది. ఇది ఒక ఆబ్జెక్ట్ అదొక ఆబ్జెక్ట్, ఇన్ స్పేస్ డివైడ్ ఉన్నాయి ఆబ్జెక్ట్స్, ఈ వస్తువు వేరు ఆ వస్తువు వేరు అనే భేదమును, భేదబుద్ధిని కలిగిస్తుంది. ఈ కాబట్టి దేశకాల వస్తు పరిచ్ఛేదము. ఇప్పుడు మీరు ఆభరణాలు చూడండి, ఆభరణములు బంగారము దృష్టాంతం చాలా ఉపయోగకరంగా ఉంటుంది అని చేతనే అది చెప్తూ ఉంటాను నేను. సో ఆభరణాలు చూడండి, నెక్లెస్ ఈ పెట్టెలో ఉన్నది, నెక్లెస్ మీరు కొన్నారనుకోండి పెద్ద సైజు పెట్టె ఒకటి ఇస్తాడు, ఏమండి అదే ఉంగరం కొన్నారనుకోండి చిన్న పెట్టె ఇస్తాడు,
కదా. కాబట్టి దేశదృష్ట్యా భిన్నంగా ఉన్నాయి. నెక్లెస్ వేరు, ఉంగరం వేరు. నెక్లెస్ మెడలో పెట్టుకుంటారు, ఉంగరం వేలికి పెట్టుకుంటారు. కాబట్టి దేశదృష్ట్యా భేదము కలదు. కాలదృష్ట్యా ఇప్పుడు నెక్లెస్ ఇట్ ఈజ్ 3 ఇయర్స్ ఓల్డ్, ఈ ఉంగరం 2 ఇయర్స్ ఓల్డ్ అని అలాగంటే కాలదృష్ట్యా భేదం ఉంటుంది. 2 నెక్లెస్లో ఇది లేటెస్ట్ నెక్లెస్, అది ఓల్డ్ ఫ్యాషన్డ్ నెక్లెస్ అంటే కాలదృష్ట్యా భేదం ఉంటుంది. తర్వాత వస్తుదృష్ట్యా భేదము, దేశదృష్ట్యా భేదము. దేశదృష్ట్యా అంటే నెక్లెస్ మెడకు పెట్టుకుంటారు, ఉంగరం వేలుకు పెట్టుకుంటారు, దేశదృష్ట్యా భేదము. కానీ బంగారము అన్నారనుకోండి, దేశదృష్ట్యా భేదం ఏమవుతుంది? పోతుంది. మెడలో ఉన్నా బంగారమే, వేలుకున్నా బంగారమే, నెత్తిమే పెట్టుకున్నా బంగారం. నెత్తిమే పెట్టుకుంటారంటే మరి పెట్టుకుంటారు, చూడమని అంటే మరి నెత్తిమీదే పెట్టుకుంటారు, అది కూడా బంగారమే. ఏమండి తర్వాత ఓల్డ్ ఫ్యాషన్డ్ ఆభరణం అన్నా బంగారమే, లేటెస్ట్ ఫ్యాషన్ అన్నా బంగారం, ఓల్డ్ అయినా బంగారమే, న్యూ అయినా బంగారమే. వస్తు రూపంగా నెక్లెస్ అయినా బంగారమే, కర్ణాభరణమైన బంగారం. బంగారం దగ్గరికి వచ్చేప్పటికీ దేశభేదం పోయింది, కాలభేదం పోయింది, వస్తుభేదం పోయింది. నువ్వు బంగారం దగ్గర ద్వైతాన్ని నిలబెట్టు, నువ్వు ఎలా నిలబెడతావో చూస్తావు. నువ్వు ఆభరణాల దగ్గర ద్వైతం ఉందని గెంతులు వేస్తే ఏమైంది? నీ ఆభరణాల ద్వైతం ఇలా వచ్చింది. ఈ ఆభరణాల లెవెల్లో ఉండే ద్వైతాన్ని, భేదాన్ని నువ్వు బంగారం దగ్గరికి పట్టుకురా, ఎలా పట్టుకొస్తావో చూస్తాను. యు ఫెయిల్. కాబట్టి బంగారమునందు ద్వైతము భేదము గలదు అని నీవు నిరూపించలేవు గనుక మేమేమంటున్నామంటే బంగారము అభిన్నము. ఇప్పుడు అమెరికాలో వాళ్ళు నగలు పెట్టుకుంటారు, మనం ఇక్కడ నగలు పెట్టుకుంటాం, మన వాళ్ళు నగలు పెట్టుకుంటారు. మనం పెట్టుకుంటాం అంటే అందరూ పెట్టుకోకపోవచ్చు, మగాళ్ళు కూడా పెట్టుకుంటున్నారండి, అవి మగాళ్ళు పెట్టుకోరని మీరు అనుకోద్దు. మనం నగలు పెట్టుకుంటాం. ఇప్పుడు భేదం ఏమైనా ఉందా? ఆ బంగారము ఈ బంగారము భేదం ఏమైనా ఉందా? లేదు. తర్వాత సత్యహరిశ్చంద్రుడి నాటకంలో నక్షత్రకుడు శుద్ధ బ్రాహ్మణుడు, విశ్వామిత్రుడి శిష్యుడు, ఆయనకి బంగారు కుండలాలు ఉంటాయి. ఈ హరిశ్చంద్రుడు కాటికాపరిగా ఉంటాడు, ఆయన చేతికి ఒక కంకణం ఉంటుంది, అది బంగారమే. ఇప్పుడు ఆ బంగారానికి ఈ బంగారానికి తేడా ఏమైనా ఉందా? ఈయన కాటికాపరి, ఆయన శుద్ధ బ్రాహ్మణుడు, తేడా ఏమైనా ఉందా? బంగారానికి తేడా ఏమైనా ఉందా? ఏమీ లేదు. ఒక ఆయన చెప్పాడు, బంగారం మేము ఎందుకు పెట్టుకుంటున్నాం అంటే మేము చేతగానిక వాళ్ళం కాదండి, బంగారం పెట్టుకుంటున్నాం, మీరేమో ఉపన్యాసాలలో చెప్పేస్తూ ఉంటారు బంగారం పెట్టుకోవడం అనవసరం ఇది అది అని. మేము ఇలా దుద్దులు, బంగారపు దుద్దులు అంటే ఎవరు వైదికులు పెట్టుకుంటారు, కుండలాలు పెట్టుకుంటారు. ఈ బంగారపు కుండలాలు పెట్టుకున్నప్పుడు అలా నీళ్లు నెత్తి మీద పోసుకుంటుంటే ఆ హిరణ్యం మించి నీళ్లు శరీరం మీద పడితే అది చాలా గొప్పగా ఉంటుంది, అది చాలా పవిత్రతని కలిగిస్తుంది, దానివల్ల పుణ్యం వస్తుంది అని చెప్పాడు. అంటే నేను చెప్పాను, ఈ కథలు ఎవరికైనా చెప్పండి, నాకు చెప్పకండి అని చెప్పాను. బంగారం మీద నీళ్లు పడి మీద పడితే ఏదో అవుతుందిట. ఇది టీవీ, భక్తి టీవీ ఛానల్స్ ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళి ఆ టీవీ ఛానల్లోకి ఎక్కి చెప్తే వాళ్ళందరూ చక్కగా వింటారు. అది తెలుసున్న వాళ్ళకి చెప్పి మాటలు కావు ఇవి. వినేవాళ్ళు కొంత అమాయకులు, చేతగా ఏమీ విషయం తెలియని వాళ్ళు అయి ఉండాలి. వాళ్ళకి చెప్పాలి తప్ప ఇటువంటి సూడో సైన్స్ని తెలుసున్న వాళ్ళకి చెప్పకూడదు. దీనికి సూడో సైన్స్ అని పేరు. కాబట్టి దేర్ ఫర్ భేదమును మీరు స్థాపించండి. మీరు ఎలా స్థాపిస్తారో స్థాపించండి భేదాన్ని. మీరు ఆభరణ ప్రపంచంలో మీరు భేదాన్ని స్థాపించండి, ఎలా స్థాపిస్తారో చూస్తాను నేను. దేశదృష్ట్యా కాలదృష్ట్యా వస్తుదృష్ట్యా మీరు భేదాన్ని స్థాపించడంలో విఫలమైపోయినారు కనుక ఏం మిగిలింది? బంగారము అద్వయముగా నిలిచి ఉన్నది. ఇంతవరకు దృష్టాంతం. బ్రహ్మ పరబ్రహ్మ విషయంలో కూడా అంతే. మీరు గమనించాల్సింది ఏమిటంటే, హిరణ్మయైన పాత్రేణ సత్యశాపిహితం ముఖం అని, మీరు ఏదైనా ఒక వస్తువును చూశారనుకోండి, దానికి నామరూపాలు మీరు ఎప్పుడైతే జోడించేసినారో ఆ అఖండ తత్వముతోటి దానికి ఉన్నటువంటి కనెక్షను కట్ అయిపోతుంది, అది కట్ అయిపోతుంది. ఇది కోకిల, నేను ఇక్కడ నిలబడి ఉన్నాను, నేను ఫలానా వాణ్ణి, అది చెట్టు మీద ఉంది కోకిల, నేను నా ఇంటి బాల్కనీలో ఉన్నాను, మిస్టర్ సుబ్బారావో రామారావో ఏదో నేను
అని మీరు ఇక్కడో నామరూపాలు అక్కడో నామరూపాలు పెట్టేశారనుకోండి, అప్పుడు ఆ కోకల యొక్క కుహూరావములో భగవంతుడే పిలుస్తున్నాడు అలాగా. అది ఆ ఒక రియాలిటీ, పరమాత్మతోటి దానికి ఒక ఇంటిమేషన్, పరమాత్మ నుండి వచ్చింది ఆ స్వరం. అది ఆ పరమాత్మ ప్రాణశక్తి రూపంగా ఉండి ఆ కోకిలయ్య అనేటువంటి ఉపాధి ఎందు ప్రకటమై ఆ కంఠము అనేటువంటి ఉపాధి ద్వారా ఆ పరమాత్మ చేస్తున్న శబ్దం అది, ఆ పరమాత్మకి ఇంటిమేషన్ అది. అండ్ దెన్ కాబట్టి మీరు ఎప్పుడైతే అది కోకిల మామిడి చెట్టు మీద ఉంది కూస్తోంది అని మీరు అనేశారో, యు లూజ్ ద కనెక్షన్ విత్ ద పరమాత్మ. పాయింట్ అర్థమైందండి. మీరేం చేస్తారు, నామరూపాలు ఇది కోకిల చెట్టు మీద ఉంది కూస్తోంది అంటే దట్ ఈజ్ ఆల్ థాట్, అదంతా కూడా థాట్, అది థింకింగ్. మీరు పని చేయండి, అంటే అర్థం ఏంటి, మీరు థింకింగ్ అనే ప్రాసెస్లో చిక్కుకుని ఉన్నారు అని అర్థం. కాబట్టి మీరేం చేస్తారంటే యు లీవ్ ది థాట్స్ ఎలోన్, మీరేమి చేయక్కర్లేదు, డోంట్ థింక్ అబౌట్ ఇట్. హౌ నాట్ టు థింక్ అబౌట్ ఇట్ అంటే చూడండి, దానికి ఒక పేరు పెట్టకండి. పేరు అంటే థింకింగ్, థాట్. పేరంటే నామము, దానికి థాట్ రూపమును. నామాన్ని మైనస్ చేస్తే రూపం డ్రాప్ అయిపోతుంది. దానికి ఒక పేరు పెట్టకండి. దాని గురించి మీరు ప్రాజెక్షన్స్ ఏమీ చేయకండి. అంటే అది అందమైన పిట్ట కనప, ఈ పిట్ట ఆ పిట్ట, మీ తెలివితేటలన్నీ పక్కన పెట్టి మీ థింకింగ్ ప్రాసెస్ అంతా పక్కన పెట్టండి. యు స్టాప్ గివింగ్ ఏ నేమ్ టు ఇట్, స్టాప్ థింకింగ్ అబౌట్ ఇట్, బట్ బీ అవేర్ ఆఫ్ ఇట్. కెన్ యూ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్? సో అంటే ఒకప్పుడు తెలుగులో చెప్పడం చేత కాకపోతే ఇంగ్లీష్లోకి పారిపోతూ ఉండడం అనేది ఉంటుంది, అందుకోసం మీకు అర్థమవుతుందా అని నేను అడిగా. సో దాని గురించి మీరు సంకల్ప వికల్పాలు చేయడం కాదు, జస్ట్ దానిని తెలివిగా తెలుసుకుంటూ ఉండాలి. బీ అవేర్. దాని మీద మీ సంకల్ప వికల్పాలు ఎన్నైనా చేయొచ్చు. ఉగాది నాడు కవి సమ్మేళనం పెడితే వాడు ఒక్కొక్కడు ఒక్కొక్క రకమైన సంకల్ప వికల్పాలు చేస్తారు, అదంతా కవిత్వం, అది కూడా ఒక శోభ కలదే. బీ అవేర్, జస్ట్ బీ అవేర్. ఇక్కడ మళ్ళీ సెంటర్ కూడా ఉండదు, ఇక్కడ ఈగోయిక్ సెంటర్ ఉండదు. వెన్ యు ఆర్ థింకింగ్ ఇట్ ఈస్ ది ఈగో. వెన్ ద థింకింగ్ డ్రాప్స్ ఆన్ ది అదర్ సైడ్, దృశ్యమునందుండే నామరూపాలు డ్రాప్ అయిపోతాయి, ద్రష్ట ఎందుండేటువంటి ఈగోయిటీ డ్రాప్ అయిపోతుంది. డ్రాప్ అయిపోతే మీకు ద్రష్ట దృశ్యము అనే డివిజన్ పోతుంది. పోతే ఆ సౌండ్ ఉంది చూసారు, ఆ కుహూరావము, ఇట్ కనెక్ట్స్ యూ విత్ ది రియాలిటీ. ఆత్మతత్వంతో, పరమాత్మతత్వంతో మిమ్మల్ని కనెక్ట్ చేస్తుంది అది. కాబట్టి భేదమన్నది వస్తువు, నేను ఎక్కడున్నాను అక్కడ ఉంది అని. ఈ విధంగా దేశభేదము, కాలభేదము, వస్తుభేదమును బట్టి భేదం వచ్చింది తప్ప, ఆ దేశకాల వస్తుభేదమంతా కూడా మనస్సు యొక్క ప్రాజెక్షన్ అది. మీరు ఆ ప్రాజెక్షన్ని పక్కన పెట్టగలిగితే ఎనీథింగ్, ఒక కోకిల అదిగో కుహు అంటుంది చూడండి, విన్నారా, గమనించారా, వినపడిందా మీకు? ఏప్రిల్లలో వస్తాయి, వాటి సంగీతం అలా సాగిపోతూ ఉంటుంది. కనుక అది అది ఇట్ ఈస్ ఇట్స్ ఎ కాల్ ఫ్రమ్ ది గాడ్. గాడ్ అంటే ఆత్మే, మళ్ళీ ఇంకో గాడ్ ఆయన పైనుంచి ఏదో పిలుస్తున్నాడు అని అలా. ఇట్స్ నాట్ లైక్ దాట్. ఐఎమ్ నాట్ టాకింగ్ ఆఫ్ థియలాజికల్ గాడ్. కనుక సో నామరూప సో దేశకాల వస్తుభేదం అంతే నామరూప భేదం అనే అర్థం. మీరు నామరూపములను పట్టుకుని వ్రేలాడుతున్నంత వరకు, అంటే మీరు నామరూపాల్లో చిక్కుకుని ఉన్నంత వరకు, మీకు ఆ సత్, ఆ పరమాత్మ చైతన్యము సచ్చితది, అది మీకు అనుభవానికి రాదు. మీకు భేదమే అనుభవానికి వస్తూ ఉంటుంది. మీరేం చేయాల్సి ఉంటుందంటే ఆ నామరూపముల పరదాను ప్రక్కన పెట్టగలిగి ఉండాలి. నామరూపముల పరదాను ప్రక్కన పెడితే ఒక కోకిల యొక్క ధ్వనిలో మీకు పరమాత్మ అనుభవానికి వస్తాడు. ఒక పువ్వు, మీరు ఆ పువ్వును కొయ్యను కూడా కోయక్కర్లేదు. ఎందుకు కొయ్యడం ఎందుకు, పువ్వును కొయ్యడం ఎందుకు, అదేదో మొక్క మీద ఉంటుంది,
ఏదో కొంతకాలం అలా ప్రకాశిస్తుంది, ప్రకృతికి సౌందర్యాన్ని ఇస్తుంది, తర్వాత దాని ప్రకృతి పద్ధతిలో అది వాడిపోతుంది. మనం కోసి ముందు పెడితే అది ఊరికి ముందే వాడిపోయి ఉంటుంది. మనం చేయి వేయకూడదు, అసలు చేతితో ముట్టుకోకూడదు. మనిషి చేయి వేసాడంటే ఆ చేతికి తగిలి వాడిపోతుంది, లేకపోతే అలా వాడకుండా ఫ్రెష్గా ఉంటుంది. కాబట్టి దాన్ని వదిలేసేయండి. జస్ట్ బీ అవేర్ ఆఫ్ ఇట్. మీరు దాని గురించి థింక్ చేయడం మొదలుపెట్టారనుకోండి, యు ఆర్ కాట్, చిక్కుపడ్డారు. ఎలాగా గులాబీ పువ్వు చాలా అందమైన పువ్వు, మరో పువ్వేమో కాగితం పువ్వు, అది పెద్ద అందం లేదు, ఏదో బోగిన్ విలియా ఏదో పువ్వులు ఉంటాయి, అవేవో ఉంటాయి, చూడడానికి బాగుంటాయి కానీ పట్టుకుంటే కాగితం ముక్కలాగా ఉంటాయి, తల్లో పెట్టుకుంటే అసలే పనికిరావు. గులాబీ అంటే చాలా అందంగా ఉంటుంది, ఈ గులాబీలతో మాల చేస్తే మరీ మంచిది, ఆ మాల మన మెడలో వేసుకోవాలని ఒకడు అనుకుంటాడు, ఆ మాల దేవుడికి ఇవ్వాలి, దేవుడి మెడలో వేయాలని ఇంకొకడు అనుకుంటాడు, తన మెడలో వేసుకుని దేవుడి మెడలో వేయాలని ఒక భక్తురాలు అనుకుందంటూ ఇంకొకడు మొదలు పెడతాడు. ఏవో పోతూ ఉంటుంది అలాగే, అలా పోతూ ఉంటుంది. అది దాని గురించి ఉన్న థింకింగ్, ఇట్ ఈజ్ ఎండ్లెస్. సపోజ్ యూ డ్రాప్ ఆల్ దట్ థింకింగ్, ద సైట్ ఆఫ్ ఎ రోజ్ ఈజ్ ఎనఫ్ టు కనెక్ట్ యూ టు బ్రహ్మ. దట్ అవేర్నెస్ ద్వారా, థింకింగ్ ద్వారా మీరు నామరూపాత్మకమైన జగత్తులో చిక్కుకుంటారు. అవేర్నెస్ ద్వారా అంటే ప్రజ్ఞానం ద్వారా మీరు ఆ పరబ్రహ్మతోటి కనెక్ట్ అయిపోతారు. ప్రతి దాంట్లో కూడా, ఇన్ ఎవ్రీథింగ్, ప్రతి దాంట్లో కూడా పరమాత్మ యొక్క విభూతి మీకు అనుభవానికి వస్తూనే ఉంటుంది. ఆ విషయమే చెప్తున్నారు ఇక్కడ పదచ్ఛేదం. నా వ్యాపిత్వాత్ దేశత అంతః నిత్యత్వాత్ నా అపి కాలతః నా వస్తుతః అపి సార్వాత్మ్యాత్ ఆనంత్యం బ్రహ్మణి త్రిధా. వ్యాపిత్ దేశతః కాదు, వ్యాపిత్వాత్ వ్యాపకమగుట వలన, దేశతః దేశమును బట్టి, అంతః అంతము నా లేదు. అదే ఇప్పుడు బంగారం ఉందనుకోండి, నెక్లెస్ తోటి అంతమవుతుంది, నెక్లెస్ అంతమయ్యేప్పటికీ బంగారం అంతమవుతుంది అని చెప్పడానికి వీల్లేదు. నెక్లెస్ అంతమైతే నెక్లెస్సే అంతమైంది తప్ప బంగారం అంతం కాలేదు. ఎందుకని, అది ఇంకొక చోట కూడా బంగారమే, ఇంకో నెక్లెస్లో కూడా బంగారమే ఉన్నది, ఇంకో ఆభరణంలో కూడా బంగారమే ఉన్నది. కాబట్టి ఇక్కడ నెక్లెస్ అంతమైంది తప్ప ఇక్కడ బంగారం అంతం కాలేదు. అవునండి, ఇప్పుడు తరంగాలు చూస్తున్నారనుకోండి, ఈ తరంగము ఎంతవరకు ఉందిగో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉన్నది, తరంగం పూర్తయిపోతుంది, అంతమైపోతుంది. ఇక్కడ బిగిన్ అయిన తరంగం అక్కడ అంతమైపోతుంది, కానీ నీరు అంతము కాదు, నీరు అంతము కాదు. ఏమండి, అలాగే ఇది ఘటాకాశం, ఇది మఠాకాశం, మఠంలో ఉండే ఆకాశం, ఇది అంతమైపోతుంది. మీరు తలుపు దాటితే మఠాకాశం అంతమైపోతుంది, కానీ ఆకాశం అంతం కాదు. ఆభరణం అంతమవుతుంది కానీ బంగారం అంతం కాదు. ఎందుకని, ఆభరణము అది పరిచ్ఛిన్నంగా ఉంటుంది, దేశమునందు లిమిట్ అయి ఉంటుంది, వేరే బంగారము వ్యాపకమై ఉంటుంది. ఇవి దృష్టాంతాలు తెలిసేయండి. ఇప్పుడు నేను మాట చెప్తా, ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు ఉన్నది, నేను ఉన్నాను, వస్తువు ఉన్నది, రెండు కలిసి ఉంటాయండి. ద్రష్టాదృశ్యమును కేవలం దృశ్యం ఉండదు, ద్రష్ట లేకుండా దృశ్యం ఉండదు, దృశ్యం లేకుండా ద్రష్ట ఉండడు. అంటే యాజ్ ద్రష్ట ఉండడు, ద్రష్టగా ఉండడు, ఉంటాడు, ఉండేవాడు ఉంటాడు, ద్రష్టగా ఉండడు. మొత్తానికి ఇప్పుడు మీరు చూడండి, దృశ్యము అన్నారనుకోండి, ఏమిటి అసలు దృశ్యము? దృశ్యం అనగానేమి? ఇది ఘటము, ఇది ఘటము అని ఎవరికి తెలిసింది? నాకు తెలిసింది. నువ్వెవరివి? నేను, నేను నేను, ఇది ఘటము, నేను నేను. అయితే ఇప్పుడు మీరు గమనించండి, ఇది ఘటము అని అన్నప్పుడు ఘటమన్నది నామరూపాలు, మనస్సు దానికి పెట్టుకున్న ఒక నామము, ఒక రూపాన్ని బట్టి మనస్సు పెట్టుకుంది.
అది ఘటం కావడానికి ముందు ఏమిటది? ఉంది, ఇది ఉంది. ఇప్పుడు కంటితో చూసినప్పుడు, ఈ చర్చ నేను చాలాసార్లు చేశాను, కంటితో చూసినప్పుడు ఆ కన్ను యొక్క కాగ్నిటివ్ మెథడు చాలా పవర్ఫుల్ అండ్ క్విక్, కాబట్టి దృష్టాంతం తెలియడం కొంచెం కష్టం అవుతుంది. మీరు కన్నుతో కాకుండా నేను స్పర్శేంద్రియంతో చూస్తున్నా, అది ప్రత్యక్షమే కాదు. ఇదిగో కన్ను మూసుకున్నా, కన్ను మూసుకుని ఇలా పెట్టాను, ఇలా పెడితే ఉంది అనే అనుభవం కలగట్లేదు. చూసారా, ఉంది అనే ఆకాశం ఉంది కానీ ఉంది అనే అనుభవం కలగట్లేదు. ఎందుకంటే ఆకాశానికి స్పర్శ ఉండదు కనుక. ఇదిగో స్పర్శతోటి మొదలుపెట్టే కదా. సో ఇప్పుడు ఇది ఎలాగంటే, గీకర్ కౌంటర్ పెడతాడు, ఆ కౌంటర్ ఇలా ఇలా పెడతాడు, పెడితే ఎక్కడైతే రేడియో యాక్టివ్ సబ్స్టెన్స్ ఉంటుందో అక్కడ ముళ్ళు తిరుగుతుంది, అక్కడ ఏదో ఉంది అని తెలుస్తుంది కదా. అలాగే ఈ మధ్యకాలంలో ఒక ఆయన మీకు పూర్వజన్మ ఏదో చెప్తానని ఇలా రెండేవో పట్టుకుని వస్తున్నాడండి. అది చూసారా మీరు? అవి ఏవో ఈ కౌంటర్లలాగా ఉంటాయి, ఇలా పట్టుకున్నాయి, ఇలా ఇలా పెట్టి క్రితం జన్మలో నువ్వుది, మా భవిష్యత్ రాబోయే జన్మలో నువ్వు అని చెప్తూ ఉంటాడు. ఈ అజ్ఞానం ఇంత పరాకాష్ఠకి చేరుకుంటుందని నేను ఊహించలేదు సుమండి. వాళ్ళని చూసి మనం సిగ్గుపడాల్సి వస్తుంది. ఎందుకంటే ఏదైనా ఒక పూర్వపక్షము దాన్ని కాదని సిద్ధాంతం చెప్పడానికి కూడా ఆ పూర్వపక్షం కూడా కొంత స్థాయి ఉండాలి. దానికి ఇంత అధ్వాన్నం అయిపోతుంటే దాన్ని అదే చదివిస్తే ఉన్నవతి పోయిందని తెలుగులో సామెత ఒకటి ఉంది, చదివేస్తే ఉన్నమతి పోయింది అన్నట్టుగా ఇలా తయారయ్యారు ఏమిటండి ఆయన. హీఈస్ వెరీ సీరియస్ అబౌట్ ఇట్. కొంచెం స్వామీజీ అంటారు, ఆయన ఏదో పోనీ లూజ్గా చెప్తుంటే వల్ల ఏదో చెప్పాడు అనుకోవచ్చు. హీఈస్ నాట్ టెల్లింగ్ లూజ్లీ, హీఈస్ డెడ్ సీరియస్ అబౌట్ ఇట్. ఆ రెండు పట్టుకుని హీఈస్ వెరీ సీరియస్ అబౌట్ ఇట్. ఒకవేళ ఇట్స్ ఇటువంటి ప్రోగ్రాములని పెట్టుకోవడానికి ఆ ప్రోగ్రామ్ డైరెక్టర్ని వాడికి అసలు ఏమీ బుద్ధి ఉంటుంది? ఆ ప్రోగ్రామ్ డైరెక్టరు ఏమన్నా టీవీ ఛానల్లో పెట్టుకునే ప్రోగ్రామ్కి ఒక క్వాలిటీ ఉండాలనేటువంటి జ్ఞానం కూడా లేకుండా అరగంట వాడికి అరగంట నింపు, వాడికి ఏదో 10 రూపాయలు ఇవి పంపించు, అరగంట నింపు. Amazing. Astu. So what I was saying, so ippudu nenu sparsha tho aakashanni I cannot recognize ante adi meter adi counter ikkada mullu tiragali ippudu tirigindi mullu kada ante em anamata ఉంది. ఇప్పుడు చెవి కీయని కూసింది చూడండి, ఉంది, అది చెవి ద్వారా ఉంది. ఏమండి, చెవి ఉందని చెప్తుంది, ఏమిటిందో చెవి చెప్పదు. మరి ఎవరు చెప్తారు అది చెప్తుందా వచ్చి? మరి ఎవరు చెప్తారు? మనస్సు చెప్తుంది. ఆ రూపాన్ని మనస్సు అందజేస్తుంది. ఆ కూతను బట్టి లారీ ట్రక్ ఉంది అని మనస్సు చెప్పింది. రేడియో టేప్ రికార్డర్ అని మనస్సు చెప్పింది. ఇది సెన్సేషన్ ఉంది అని చెప్తుంది. సో విచ్ ఈజ్ ది ఫండమెంటల్? ఉంది. ఏమండి ఇప్పుడు చూడండి, ఉంది ఉంది, దేశం మారింది కానీ ఉంది మారలేదు, కాలం మారింది కానీ ఉంది మారలేదు, వస్తువు మారింది కానీ ఉంది అన్నది మారలేదు. ఈ ఉంది అనే తత్వము నామరూపముల చేత కప్పివేయబడి ఉన్నది. ఎవళ్ళు కూడా ఉంది అని తెలుసుకోవడం మానేసి నామరూపాలని మాత్రమే తెలుసుకుంటున్నారు. ఉంది అని తెలుసుకోవడం చేత కాకుండా అయిపోతుంది, అసత్తుని తెలుసుకోలేకపోతున్నారు. ఇదే హిరణ్మయైన పాత్రేణ సత్యశాపహితం ముఖం అంటే, అంటే ఏమిటి, నామరూపాలు జిగేల్ జిగేల్ అని ప్రకాశిస్తూ ఉంటాయి. ఉంది అన్నది ఎవడో ఒకడు గట్టిగా పాయింట్అవుట్ చేయనైనా చేయాలి, చేస్తే కానీ తెలియదు, ఒకప్పుడు చేసినా కూడా తెలీదు. ఇప్పుడు నేను ఇంత వాగిన తర్వాత
ఏమిటండి ఆయన ఏదో ఉంది ఉంది అంటూ చాలాసేపు వాగాడు, ఏమిటిందంటాడు, అక్కడ కోకిలు కాదంటాడు, అది ట్రక్ కాదంటాడు, ఏమండి అది టేబుల్ కాదంటాడు, ఎక్కడి నుంచి పట్టుకొచ్చారండి ఈయన నేను ఎవడైనా ఒకడు అన్నాడు అనుకోండి, ఆయనకు దండం పెట్టక తప్పదు. ఎందుకంటే నామరూపముల పరద చాలా బలంగా ఉందన్నమాట. మీరు పుణ్యాత్ములు, మీరు నామరూప మీకు పాఠం చెప్పేప్పుడు మీరు తల ఊపారంటే అర్థం ఏంటి, ఆ నామరూపముల పరద చాలా పలచగా ఉందన్నమాట. అంచేతనే అవును అని తల ఊపారు. శ్రీరామకృష్ణుల వారు అన్నారు, కొంతమందికి నామరూపముల పరద దుప్పటి బొంతలా ఉంటుందన్నారు, బొంత అంత గట్టిగా ఉంటుంది. ఇప్పుడు నేను వెళ్ళి ఎక్కడికో ఏ మాల్కో లేకపోతే టెంపుల్కో పోని, మాల్ అంటే వాళ్ళకి ఎలాగో తెలియదు అనుకోవచ్చు, పోని టెంపుల్కి వెళ్ళి నేను ఈ మాట చెప్పడం ప్రారంభించాను అనుకోండి, అక్కడ రాముడన్నా ఇక్కడ హనుమంతుడన్నా ఒక్కటే నేను అన్నాను అనుకోండి, వాళ్ళు ముందు కంగారు విడిపోతారు, ఈయన్ని ఎందుకు పట్టుకొచ్చారు ఈయన అని. ఏమిటండి ఇలా మాట్లాడతాడు, రాముడును హనుమంతుడు ఒక్కటేనంటున్నాడు ఈయన అని వాళ్ళు కో రాముడికి సింధూరం పోయమంటాడేమో ఈయనట్టే ఉండమంటాను, హనుమంతుడికి పుయ్యాల్సింది రాముడికి పోయమంటాడేమో, రాముడికి నైవేద్యం పెట్టాల్సింది హనుమంతుడికి పెట్టమంటాడేమో, రాముడు హనుమంతుడు ఒకటే ఉంటున్నాడు వీడిని వాళ్ళందరూ చాలా భయంకరంగా కంగారు పడిపోతారు. అంటే ఆ పరద నామరూపముల పరద చాలా బొంత లెక్కన ఉందన్నమాట. మీరు నేను చెప్పగానే నామరూపాలని ప్రక్కకి పెట్టి ఆ సత్తుని పట్టుకుని నన్ను మీరు కృతార్థుణ్ణి చేశారు ఈరోజు సాయంకాలం నిజంగా. కాబట్టి దేశత అంత ఈ ఉంది అనేది అంతము కాదు, దేశం అంతమవుతుంది. ఇప్పుడు మఠాకాశము అంతమైంది కానీ ఆకాశము అంతం కాదు, రేడియో అంతమైంది కానీ ఉంది అన్నది అంతం కాదు, సత్ అది అంతం కాదు. నిజానికి ఈ కనపడే నామరూపాలన్నీ కూడా ఆ సత్తునందే ప్రకటమవుతూ ఉన్నాయి. ఎలా అయితే ఒకే తెర మీద నామరూపాలన్నీ సినిమాకి సంబంధించిన నామరూపాలన్నీ ప్రకటమవుతున్నాయో, అలాగే ఆ పరబ్రహ్మ అనే సత్ అనే అధిష్టానము అంటారు, ఇంగ్లీష్లో సబ్స్ట్రాటం అంటారు. కొంతమంది ఏమన్నారంటే ఆ అధిష్టానము ఆ సత్ దీనిని గ్రౌండ్ అన్నారు, గ్రౌండ్ క్యాపిటల్ జి ఎమర్సన్ అన్నాడు, ఇట్ ఈస్ ది గ్రౌండ్ ఆఫ్ ఆల్ వరల్డ్ ఆఫ్ నామరూపాస్, ద గ్రౌండ్ ఆఫ్ నామరూపాస్ ఏమిటి, సత్. సత్తు ఉండాలి, మీరు సత్తు మీద నామరూపాలు అలా వస్తూ ఉంటాయి. సో దాన్ని సత్ అన్నాడు, ఆ గ్రౌండ్ అన్నాడు ఆయన ఎమర్సన్. సబ్స్ట్రాటం అన్నాడు ఒక ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చేసి వాళ్ళు, సబ్స్ట్రాటం అన్నారు, సబ్స్టాంటివ్ అన్నారు, దట్ ఈస్ ది సబ్స్టాంటివ్. ఎలా అయితే బంగారము సబ్స్టాంటివ్, నెక్లెస్ అట్రిబ్యూట్, ఇంగ్లీష్ భాషలో చెప్పాలంటే నెక్లెస్ అట్రిబ్యూట్, బంగారము సబ్స్టాంటివ్, అలాగే ఘటము అన్నది అట్రిబ్యూట్, ఉంది అన్నది సత్యము. కాబట్టి ది సబ్స్టాంటివ్ ఆఫ్ దిస్ యూనివర్స్ అది సత్. నామరూపాలతోటి మీకు యూనివర్సు భిన్న భిన్నంగా కనపడుతుంది. నామరూపాలు జోడించకపోతే భేదము మీకు అనుభవానికి రాదు, మీకు ఒకే సత్ అనుభవానికి వస్తుంది. నామరూపాలు జోడించాలి. ఫర్ ది వెరీ సింపుల్ ఎగ్జాంపుల్, మీకు బంగారం అనుభవానికి వస్తుంది, నామరూపాలు జోడిస్తే కానీ భేదం అనుభవానికి రాదు. ఈ బంగారం ఫైనాన్స్ వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళకి భేదం అనుభవానికి రాదు. మీరు భేదంతో వాడి దగ్గరికి వెళ్తారు, మీకు భేదం, ఇది నెక్లెస్, ఇది వడ్డాణము అంటూ మీకు భేదాలు అనుభవానికి వస్తాయి తప్ప వాళ్ళకి భేదం అనుభవానికి రాదు. వాళ్ళకి ఏమిటో తెలిసిన 10 గ్రాములకి 1000 రూపాయల లోన్ అంతే, బంగారం అంటే బంగారం, ఇంకేది అనుభవానికి రాదు. 10 గ్రామ్స్ 1000 రూపీస్ ఏదో నేను ఊహించి చెప్తున్నా. వాళ్ళకి వాళ్ళు తత్వవేత్తలు, వాళ్ళు బంగారాన్నే వాళ్ళు పట్టుకుంటారు, బంగారాన్నే గోల్డ్ ఫైనాన్స్, దే లుక్ అట్ గోల్డ్ ఓన్లీ. అలాగే బ్రహ్మజ్ఞానులు ఆ సద్రూపంగానే సకల జగత్తును చూస్తారు. దేశంలో నామరూపాలు అంతమవుతాయి కానీ సత్ దేశములో అంతం కాదు. నిత్యత్వాత్ నిత్యమగుట వలన కాలత కాలమును బట్టి అంత అంతమగుట నా లేదు.
అపి కూడా ఉంది, కాలతః అపి, కాలమును బట్టి కూడా అంతమొకట లేదు, నిత్యం ఒకటి వలన. ఇప్పుడు ఆభరణం బిగినవుతుంది, ఎండవుతుంది, కానీ బంగారము బిగును అవ్వదు, ఎండవదు. బంగారానికి పుట్టుక గిట్టుట లేదండోయ్. మీరు బంగారం అన్నది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసిన, అంటే మీరు తెలుసుకుంటే అది కనెక్షన్ అలా ఉంటుంది. బంగారం అన్నది భూమి యొక్క పొరలలో ఉన్నది, దాన్ని తవ్వి తీస్తారు. భూమి పొరలలోకి ఎక్కడి నుంచి వచ్చింది బంగారం అంటే, సూర్యుడు ఒక మండే గోళము, దాని నుంచి ఓ ముద్ద సెపరేట్ అయింది, సెపరేట్ అయ్యి సూర్యుడు చుట్టూ తిరుగుతోంది గ్రావిటేషన్ వల్ల. సూర్యుడు యొక్క గర్భంలో బంగారం ఉన్నది, హిరణ్య గర్భుడైనా. సో అందుకోసం అల్లది హిరణ్య గర్భుడని మొత్తానికి నేను అంటున్నాను. ఆ సూర్యుడి గర్భంలో ఉన్న కొంత బంగారము ఇలా వచ్చింది. ఇది ఎలాగంటే, ఏదో ఒకడు ఏదో కోవాయో ఏదో బట్టలో వేసి ఇలా ఇలా తిప్పుతున్నాడు అనుకోండి, ఓ కోవా ముక్క ఓ పిసరు అలా ఎగిరి మీ చేతిలో పడింది అనుకోండి, అది నోట్లో వేసుకుంటే ఆ కోవా రుచి అంతా మీ నోటుకు వస్తుంది. అలా వచ్చింది బంగారం భూమిలోకి. కాబట్టి ఎక్కడి నుంచి వచ్చింది? సూర్యుల్లోంచి భూమిలోకి వచ్చింది బంగారం. సూర్యుల్లోకి ఎక్కడి నుంచి వచ్చింది అంటే, సూర్యుల్లోకి ఎక్కడి నుంచి వచ్చిందంటే, సూర్యుని యొక్క కోర్లో హైడ్రోజన్ ఉంటుంది. ఆ హైడ్రోజన్, రెండు హైడ్రోజన్ యాటమ్స్ న్యూక్లియస్లో ఫ్యూజ్ అవుతాయి. ఫ్యూజ్ అయితే హీలియం వస్తుంది. రెండు హీలియం ఫ్యూజ్ అయితే కార్బన్ వస్తుంది. మళ్ళీ కార్బనును హీలియము, కార్బను హైడ్రోజను అవన్నీ ఫ్యూజ్ అయితే గోల్డ్ ఐరన్ వస్తుంది, ఐరన్ వస్తుంది, మెటల్స్ అన్నీ ఫార్మ్ అవుతాయి. మళ్ళీ ఫ్యూజ్ అయితే గోల్డ్ వస్తుంది. అన్ని మెటల్స్ ఉన్నాయి, గోల్డ్ కూడా ఉన్నది. కాబట్టి గోల్డ్ ఎక్కడి నుంచి వచ్చింది సూర్యుల్లో? హైడ్రోజన్ నుంచి వచ్చింది. మరి హైడ్రోజన్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే, బిగ్ బ్యాంగ్ అయినప్పుడు హైడ్రోజన్ గ్యాస్ మిగిలిపో, అంతా కన్స్యూమ్ కాకుండా కొంత హైడ్రోజన్ గ్యాస్ మిగిలిపోయే విధంగా బిగ్ బ్యాంగ్ వచ్చి ఆ హైడ్రోజన్ గ్యాస్ మండడం ప్రారంభించి ఈ స్టార్స్ ఫార్మ్ అయినాయి. అండ్ సూర్యుడు ఈజ్ వన్ ఆఫ్ ది స్టార్స్. కాబట్టి హైడ్రోజన్ ఎక్కడి నుంచి వచ్చింది? బిగ్ బ్యాంగ్ నుంచి వచ్చింది. బిగ్ బ్యాంగ్ ఎక్కడి నుంచి వచ్చింది? పరమాత్మ నుంచి వచ్చింది. కాబట్టి మీ నెక్లెస్ ఎక్కడికి పోయింది? పరమాత్మ దగ్గరికి పోయింది. కానీ నామరూపాలు అడ్డుపడిపోతాయి. కాబట్టి బంగారమునకు కాలము వలన, కాలమును బట్టి అంతమున్నదా? బిగ్ బ్యాంగ్ నుంచి కాలం వచ్చింది. కాలం కూడా బిగ్ బ్యాంగ్లోంచే పుట్టింది. బంగారము బిగ్ బ్యాంగ్లోంచే, కాలము బిగ్ బ్యాంగ్లోంచే. కాబట్టి కాలతః అంతము బంగారానికి లేదు. మీరు నెక్లెస్ అంటే తప్ప అది పరిచ్ఛిన్నము కానే కాదు, కాలదృష్ట్యా పరిచ్ఛిన్నము కాదు. మీరు నెక్లెస్ అనాలి. మీరు నెక్లెస్ అనకుండా బంగారం బంగారం అంటుంటే దానికి కాల పరిచ్ఛేదం లేదు. అంచేతనే ఒక ఆమె బంగారం పెట్టుకుని ఆవిడ కాలం చేశారు. కానీ ఆ బంగారం వీళ్ళు ఏం చేస్తారు? ఆ బంగారంతో సహా శ్మశానానికి పట్టుకెళ్తారా? పట్టుకెళ్ళరు. ఆ బంగారం ఇంట్లో అట్టు పెట్టేసుకుని శ్మశానానికి పట్టుకెళ్ళిపోతారు. ఏమంటే ప్రేతము కదా, శవం కదా, ముట్టుకుంటే స్నానం చేయాలి కదా. ఆ శవం నుంచి వచ్చిన బంగారాన్ని ముట్టుకుంటే మరి స్నానం చేయొద్దా? అంటే బంగారానికి మైల లేదు. బంగారానికి మైలు లేదు. ఇప్పుడు ఎవరైనా మంచినీళ్ళు ఇచ్చారనుకోండి, తాకూడదు మడి, కానీ పాలు పోస్తే మటుకు తీసుకోవచ్చు. ఎందుకంటే కాఫీలోకి పాలు కావాలి కదా. పాలు పర్వాలేదు, పాలు మడి కాదు. ఏమంటే పాలకిను నీటికి తేడా ఏమైనా అసలు మీకు ఏమైనా ఐడియా ఉందా? ఇప్పుడు ఒక పాలు తీసుకున్నారనుకోండి, దాంట్లో ఎంత శాతం నీరు ఉంటుంది అనుకుంటున్నారు మీరు? 99% నీరు ఉంటుంది. 99%. కాబట్టి పాలు తీసుకుంటే 99% నీరు, అది అది మడి తడి, అది మడి కాకుండా పోదా? అది చెడిపోదా? చెడిపోదు. కానీ నీరు మాత్రం పనికిరాదు. అంటే ఏదో గతానుగతిక. అవును అవును. కాబట్టి కాలతః భేదము కూడా, కాలతః పరిచ్ఛేదము కూడా ఆ పరమాత్మ యందు లేదు. బంగారమునందు లేదంటుంటే ఇంకా సచ్చిత్ పరమాత్మ యందు లేదని వేరే చెప్పాలా? దృష్టాంతంలోనే లేదని చెప్తున్నాము. వస్తుతః అపి సర్వాత్మ్యాత్, సర్వమునకు ఆత్మయొగుట వలన, వస్తుతః అపి
వస్తువును బట్టి కూడా అంత అంతము నా లేదు. ఏమంటే నెక్లెస్ అంతమైనది, కంకణం మొదలైనది, కంకణం అంతమైనది, కర్ణాభరణం మొదలైనది. ఇప్పుడు నెక్లెస్ ఆది ఆరంభము అంతము ఉన్నది, కానీ బంగారం అంతమవుతుందా నెక్లెస్ అంతమైనప్పుడు? అంతము కాదు. నెక్లెస్ అనే వస్తువు అంతమైనా బంగారం అంతము కాదు, ఎందుకంటే కంకణంలో కూడా మళ్ళీ బంగారమే ఉంది. కంకణం అనే వస్తువు అంతమైనా బంగారం అంతము కాదు, ఎందుకంటే కర్ణాభరణంలో మళ్ళీ బంగారమే గలదు. సో కాబట్టి అలాగే పృథివీ అంటే సత్, సత్కే పృథివీ అని పేరు. పృథివీ అంతమైంది, ఆపహ మొదలైంది. పృథివీ అంతమై ఆపహ మొదలైంది. పృథివీ ఎండైన చోట ఏముంటుంది? ఆపహ ఉంటుంది. కానీ ఆపహ కూడా సత్ ఉందా లేదా? ఆపహ సత్. ఆపహ ఎంత అంతమైంది, అగ్నిహి మొదలైనది, వేడి మొదలైనది. ఆపహ అంతమైంది, అగ్నిహి మొదలైంది, కానీ సత్ అంతం కాలేదు. సతే ఆపహ అన్నా సతే, అగ్నిహి అన్నా సతే. ఆపహ అంటే తమోగుణ సత్తు, తమోగుణంలో ప్రకటమైన సత్తు. అగ్ని అంటే రజోగుణంలో ప్రకటమైన సత్తు. గుణాన్ని బట్టి మార్పు వచ్చింది తప్ప సత్తులో మార్పు ఏం లేదు. అగ్ని అంతమైనది, వాయు ఆరంభమైనది, కానీ సత్ ఆరంభం కాలేదు. వాయువు ముఖాన్ని కొట్టిందనుకోండి, కొడితే ఉంది అనే అనుభవం కలిగిందా లేదా? కాబట్టి సత్ అంతము కాదు. వాయువు అంతమవుతుంది, ఆకాశం ఆరంభమవుతుంది, కానీ సత్ అంతము కాదు. వాయువు అంతమవుతుంది, సత్ అంతము కాదు. ఆకాశమునకు అంతమంటూ ఏమి ఉండదు, అది సత్తులో విలీనమైపోతుంది. కాబట్టి మీకు వస్తువు రూపంగా అంతము అనేది ఉన్నప్పటికీ ఉంది, సద్రూపంగా అంతమనేది లేదు. బ్రహ్మణి బ్రహ్మయందు త్రిధా మూడు రకములుగా ఆనంత్యం అనంతత్వము గలదు. అంటే అంతమగుట లేకు, అంతమగుట అనేది లేకపోవుట. దేవుడికి అనంతుడు అని పేరు, అనంత అని అంటారు. దురదృష్టం ఏమంటే అనంత అనే ఆ పేరుని ఫిక్స్డ్ నేమ్ కింద మార్చుకున్నారు. అలా మార్చుకోకూడదు. ఇప్పుడు అచ్యుత అంటారు, శ్రీ మహావిష్ణువు అచ్యుత అంటారు, దాన్ని ఫిక్స్డ్ నేమ్ చేసేయకూడదు. అచ్యుతరావు అని ఒక ఆయన ఉన్నారు, అక్కడ ఉన్న అచ్యుత ఆయన అచ్యుతరావు అంటే అది ఏమిటది? స్వరూపము నుండి జారిపోని రావు అనే కాదు, ఏమిటది? ఇట్స్ జస్ట్ ఎ నేమ్. సో అచ్యుత అని విష్ణు అని అన్నారు, అంటే స్వరూపము నుండి జారిపోని తత్వము కనుక ఆయన అచ్యుత అన్నారు. కానీ మనం ఏం చేసాం? వీ హ్యావ్ కన్వర్టెడ్ అచ్యుత ఇన్ టు ఎ పెర్సన్. పెర్సానిఫికేషన్ అన్నది ఇట్ ఈస్ ఎ డబుల్ ఎడ్జ్డ్ సోర్డ్. ఇప్పుడు పెర్సనల్ గాడ్ అని ఉంది ఒకటి, పెర్సనల్ గాడ్. పెర్సనల్ గాడ్ అంటే అర్థం ఏంటో తెలుసునండి, ఐఎమ్ ఏ పెర్సన్, నేను కాబట్టి నేను పెర్సన్నను కాబట్టి గాడ్ను కూడా ఒక పెర్సన్గా భావన చేసి నేను ఆరాధిస్తూ ఉంటాను. దిస్ ఈస్ కాల్డ్ పెర్సనల్ గాడ్. ఇప్పుడు మీరు హనుమంతుని ఆరాధించారనుకోండి, అంటే అర్థం ఏమిటి? గాడ్ ఈజ్ ఎ పెర్సన్ కాల్డ్ హనుమాన్. వై? బికాజ్ యు ఆర్ ఎ పెర్సన్ కాల్డ్ మిస్టర్ సుబ్బారావు. ఏమంటే ఇంకొక ఆయన లలితాదేవిని ఆరాధించాడు, వై సో? బికాజ్ ఆయన హీఈస్ ఏ పర్సన్ కాల్డ్ రామారావు, అండ్ దేర్ ఫార్ హీ వర్షిప్స్ ఏ గాడ్ కాల్డ్ లలిత, హూ ఈజ్ అనదర్ పర్సన్. దిస్ ఈజ్ కాల్డ్ పెర్సనల్ గాడ్. ఈ పెర్సనల్ గాడ్ అన్నది జీవితం ఆరంభంలో ఇట్ హ్యాస్ ఇట్స్ రిలవెన్స్. ప్రతివాడు కూడా జీవితాన్ని, ఆధ్యాత్మ జీవితాన్ని ఒక పెర్సనల్ గాడ్తో మొదలు పెడతాడు. కొన్ని మార్పులు చేర్పులు వస్తూ ఉంటాయి. కొంతకాలం శివుడితో మొదలు పెడతాడు, శివుడు పెర్సనల్ గాడ్. కొంచెం బాగా డబ్బు అది సంపాదించి పెద్ద ఇల్లు వాకిలి కట్టి బాగా డబ్బులు సంపాదించాడు అనుకోండి, కొంచెం మళ్ళీ పెర్సనల్ గాడ్ షిఫ్ట్ అవుతుంది, షిఫ్ట్ అవుతుంది. నిజంగా ఈ లోపల ఏమైనా భయాలు అవి వచ్చాయనుకోండి, భయాలు వస్తే వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుసునండి, హనుమంతుడి మోల్డ్ ఒకటి చేశారు. ఇంతే తలకాయే ఉంటుంది, బస్ట్ అన్నమాట. మోల్డ్ ఒకటి చేసి ఆ మెటల్ ఒకటి తీసుకుని ఆ మోల్డ్ గుద్ది
అవన్నీ బుట్టలో వేసుకుని, ఇదిగో ఈ బొమ్మ మీరు పెట్టేసుకుంటే జేబులో మీకు ప్రేత భూత ప్రేత భయాలు కూడా వాడే చెప్తాడు, ఏ భయాలు పోతాయో వాడే చెప్తాడు. ఆ భయాలు మా దగ్గర ఏం లేవండి అంటే ఇంకీ పైన ఉంటాయి, మీరు విన్నారు కాబట్టి ఇది పెట్టుకుంటే మీకు ఆ భయాలన్నీ కూడా ఉంటాయి. అమేజింగ్. సో అంటే అధ్యాత్మ జీవితంలో ఆరంభంలో పర్సనల్ గార్డెన్ ఉన్నా ఇట్ ఈజ్ ఓన్లీ ది బిగినింగ్, బట్ యాజ్ యూ ప్రోగ్రెస్ యూ గో టు ది ఇంపర్సనల్ రియాలిటీ విచ్ ఇస్ ది ఇంపర్సనల్ గాడ్. కాబట్టి అది అక్కడ బ్రహ్మ అంటే అది ఇంపర్సనల్. కాబట్టి అనంత అంటే ఇట్ ఈస్ నాట్ ఎ పర్సనల్ థింగ్, ఇట్ ఈస్ నాట్ ఎ పర్సన్ బై నేమ్ అనంత, ఇట్ ఈస్ ది ఇంపర్సనల్ రియాలిటీ విచ్ ఈస్ లిమిట్లెస్. ఆ లిమిట్లెస్ అనే తత్వాన్ని చెప్పడానికి అనంత అన్నారు తప్ప మిస్టర్ అనంతుడు అని అనంత అనలేదు. యూ హెవ్ టు నో ఇట్. విష్ణు కూడా అలాగే వచ్చింది. విష్ణు అంటే ఇంపెర్సన్, ఒక పర్సనల్ గాడ్ అయితే చతుర్భుజ అవుతాడు, కానీ ఇంపెర్సనల్ రియాలిటీ అంటే ఆల్ పెర్వేజివ్. కాబట్టి పరమాత్మ శివ కూడా అంతే. శివ అంటే మంగళస్వరూపుడు, అంటే ఈ నామరూపాలు అమంగళము. ఇప్పుడు బంగారము మంగళము, నెక్లెస్ అమంగళము. ఎందుకని? దాంట్లో అమంగళమే ఉంది. అంటే నెక్లెస్ అంటే ఏమవుతుంది మీకు, దాని యందు రాగము బయలుదేరుతుంది. రాగము, అది నాకు కావాలి అనుకుంటారు. అనుకుని ఖరీదైన నెక్లెస్ కొనుక్కుని డబ్బు ఖర్చు పెట్టి కొనుక్కుని మెళ్ళో పెట్టుకుంటారు. ఈ రాగం ఎంతకాలం ఉంటుంది మీరు ఆలోచించండి? ఓ వారం రోజులు ఉంటుంది. అది మొత్తం చుట్టుపక్కల ఉండేటువంటి ఫ్రెండ్స్ అందరూ చూడడం అయిపోయేప్పటికీ దాని యొక్క మెరుపు తగ్గిపోతుంది. ఊళ్ళో వాళ్ళందరూ చూసేసారు, ఇంకేముంది అయిపోయింది. కానీ అయినా కూడా అంత ఖర్చు పెట్టి పెట్టుకున్నది అందరూ బాగుందన్నారు కాబట్టి యూ లింగర్ విత్ ఇట్ ఫర్ 1 ఇయర్. ఆ తర్వాత ఈ నెక్లెస్ని ఇక్కడ దాని మీద శ్రద్ధ తగ్గిపోతుంది. తగ్గిపోయి సో ఈ లోపల ఇంకో కొత్త రకం ఆభరణం వచ్చిందనుకోండి మార్కెట్లోకి, ఏవేవో వస్తూ ఉంటాయి మార్కెట్లో. ఇప్పుడు ఇక్కడ ఉంగరం పెట్టుకుని ఇక్కడ కంకణం పెట్టుకుని ఈ రెండింటిని మధ్యలో ఒక చైన్ తోటి కట్టి పెట్టుట అనేదో ఇలాంటి కొత్త రకం ఆవరణ ఒకటి. ఇంతకు ముందు ఉంగరం ఎరుగుదో కంకణం ఎరుగుదో తప్ప ఇది దీన్ని ఎవరాల్సి ఉంటుందంటే దిస్ ఈజ్ దెర్ ఇస్ ఎ నేమ్ ఫర్ ఇట్, దిస్ ఈజ్ జుగల్ బందీ. సో డ్యూవల్ అంటే ఉంగరము కంకణము కాంబినేషన్ ఆభరణం, మధ్యలో ఇలాగ చక్కగా ఒక చైన్ ఉంటుంది. ఆ చైన్కి డైమండ్స్ అవి కూడా ఉంటాయి. కాబట్టి ఇలా చేపెట్టిన వెంటనే ఇక్కడ ఉంగరం డైమండ్స్, ఇక్కడ కంకణం డైమండ్స్, మధ్యలో డైమండ్స్, దీని మీద మనస్సు పోతుంది. అప్పుడు ఈ కంకణం విసిగేస్తుంది, ఓల్డ్ ఫ్యాషన్డ్ ఇది నెక్లెస్ విసిగేస్తుంది, రాగద్వేషాలు వస్తాయి. బంగారము అన్నారనుకోండి రాగద్వేషాలు ఉండవు, దెర్ ఈజ్ ఫ్రీడమ్. బంగారము అంటే దెర్ ఈజ్ ఫ్రీడమ్, యూ నీడ్ నాట్ ఈవెన్ వేర్ ఇట్. బంగారం ఏం వేరు చేస్తారు? ఆభరణాన్ని పెట్టుకుంటారు తప్ప బంగారాన్ని ఏం పెట్టుకుంటారు? ఓ 10 తులాలు బంగారం కొన్ని జేబులో పెట్టుకుంటారు, ఏం పెట్టుకున్నట్టు రాగద్వేషాలు ఉండవు. సో యూఆర్ ఫ్రీ. సో ఎనీవే, కనుక ఆ పరమాత్మ యొక్క సర్వవ్యాపక తత్వాన్ని బాగా అనుభవానికి తెచ్చుకుంటే రాగద్వేషాలు ఉండవు. అంటే ఏమవుతుంది, ఈ రాగద్వేషాలు అంటే ఏమిటో చెప్తా చూడండి. అహమస్మి, నేను ఉన్నాను అనే అనుభవం ఉన్నది కదా, మీరందరూ అనుభూతి స్వరూపులు. ఇప్పుడు కొత్తగా నేను మిమ్మల్ని అనుభూతి మీకు నేర్పనక్కర్లా, నేను ఉన్నాను అనే అనుభూతి ఉన్నది కదా. ఇప్పుడు ఈ అనుభూతి ఏమైపోతుందంటే అనేకములైన థాట్స్లో చిక్కుకుపోతూ ఉంటుంది. థాట్స్, సంకల్ప వికల్పములు, ఏవేవో ఆలోచనలు, అలాగ తంపర్రలు తంపర్రలుగా ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఈ ఆలోచనలు ఏం చేస్తాయంటే అవి ఒక ఊహా ప్రపంచాన్ని ఒక దాన్ని నిర్మాణం చేస్తాయి. ఒక థాట్ వరల్డ్ అంటారు, ఇట్ ఈస్ ఎ థాట్ వరల్డ్. మీరు ఒక రోజు పూర్తయ్యేప్పటికీ 1000 or 2000 సంకల్పాలు చేసుకుంటారు. అవన్నీ కూడా ఇంటర్ రిలేటెడ్గా ఒకదానికొకటి సంబద్ధములై ఉండి అవన్నీ కలిపి ఒక ప్రపంచాన్ని ఒక దాన్ని నిర్మాణం చేస్తాయి, థాట్ వరల్డ్. సో యు అలౌ యువర్ అయామ్నెస్, అయామ్నెస్ ఉంది చూసారా, ఆ అనుభూతిని మీరు ఈ థాట్ వరల్డ్లో చిక్కుకుపోయినట్టుగా చేసుకుంటారు.
దాంతో ఆ అనుభూతి యొక్క అసలైన స్వరూపము తెలియకుండా అయిపోతుంది. ఎలాగంటే బంగారం తీసుకుని ఆ బంగారం యొక్క మహిమ, బంగారం ఈజ్ కనెక్టెడ్ టు పరమాత్మ, అది తెలుసుకోవడం మానేసి ఆ బంగారాన్ని నెక్లెస్ అనే ఒక షేప్లోకి ఫిక్స్ చేసేసి ఆ షేప్లో చిక్కుకునేట్లా చేసేసి ఆ షేప్ మెడలో పెట్టుకుని అదిగో నేనండి అని అలాగా అలాగా. సో ఏమైపోయారు మీరు, బంగారము ఒక నామరూపాల్లో చిక్కుకుపోయింది, అలాగే అయాం అనేటువంటి అనుభూతి ఆ థాట్స్లో చిక్కుకుపోతుంది. సో వాట్ యూ షుడ్, సో అల్టిమేట్లీ ఆ థాట్ వరల్డ్ మీకు ఏ ఒక వ్యక్తిత్వాన్ని తయారు చేసేస్తుంది. యు ఆర్ నాట్ దాట్, అది మీరు కాదు. మీరు గమనించారో లేదో, అది మీరు కాదు. థాట్ వరల్డ్ ఏమని చెప్తుంది, ఐఎమ్ ది ఓనర్ ఆఫ్ దిస్ హౌస్ అంటుంది. యు ఆర్ నాట్ దాట్. థాట్ వరల్డ్ ఏమని చెప్తుంది, ఐఎమ్ ఏ పిహెచ్డి, ఐఎమ్ ఏ డిగ్రీ హోల్డర్ అంటుంది. యు ఆర్ నాట్ దాట్ అంటే అర్థం ఏంటి, మీరు ఈ థాట్ వరల్డ్లో చిక్కుకుపోయినారు. సో హౌ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్? వెరీ సింపుల్, ఆ నామరూపాలని డ్రాప్ చేయాలి. ఎలా డ్రాప్ చేయటం అంటే, మీరు పని చేయండి, ఈ థాట్స్ అనేది ఇట్స్ ఎ ఫ్లో, అలా ప్రవహిస్తూ ఉంటుంది. ఐఎమ్ అవేర్. ఎప్పుడైనా ఒక నది ఒడ్డు మీద కూర్చుని నదిని పరిశీలించండి. యు వాచ్ ది రివర్. కొంతకాలం అలా అభ్యాసం చేయండి. యు వాచ్ ది రివర్. రివర్ అలా ప్రవహిస్తూ ఉంటుంది. మీరేం చేస్తున్నారు? యు ఆర్ వాచింగ్. యు డూ దాట్. రివర్స్ ఏం లేవు చుట్టుపక్కల. రివర్స్ ఉన్నట్లయితే ఐ వుడ్ హ్యావ్ అడ్వైజ్డ్ యూ టు డూ దాట్. యూ ఇమాజిన్, మీరు చూసుంటారు రివర్స్ అలా ప్రవహిస్తూ ఉంటుంది. రివర్ యూ వాచ్ ఇట్. మీరేమీ చేయాల్సిందే ఉండదు, జస్ట్ వాచ్. నా ఈ మనస్సుల ప్రవాహము ఇట్స్ ఎ రివర్. యు వాచ్, బి అవేర్. రివర్కి వెళ్ళి ఏం చేస్తారు? బి అవేర్. వాచ్ అన్నా బి అవేర్ అన్నా ఒకటే, సాక్షి అంటే అదే. అలాగే ఈ మనస్సు యొక్క థాట్స్ని బి అవేర్. ఎప్పుడైతే మీరు ఆ థాట్స్ యొక్క ప్రవాహాన్ని అలా చేతనంగా సచేతనముగా అంటే ప్రజ్ఞానము అంటే అలా తెలుస్తూ ఉంటారంతే, ఆ థాట్స్ గురించి మీరేమీ చేయాల్సిందే ఉండదు. యూఆర్ అవేర్. ఈ థాట్స్ ఇలా వస్తూ ఉంటాయి, యూఆర్ అవేర్. ఏమవుతుందంటే ఆ స్పేస్ వచ్చేస్తుంది, ఆ గ్యాప్ వచ్చేస్తుంది. యు ఆర్ నాట్ ఎన్స్నేర్డ్ ఇన్ దోస్ థాట్స్. అంటే మీరు ఆ థాట్స్లో ఇంక ఇప్పుడు చిక్కుకుని లేరు. తర్వాత ఆ థాట్స్ కూడా శుద్ధి అయిపోతాయి. మీరు అవేర్గా ఉంటే అవి కూడా శుద్ధమైపోతాయి, అవి కూడా లెస్ కాంప్లెక్స్ అయిపోతాయి, జటిలత్వం తగ్గుతుంది, వాటిల్లో ఉండే దోషాలన్నీ పోతాయి, అవి కూడా స్మూత్గా తయారవుతాయి. తుఫాన్లో ప్రవహించి నదిలా కాకుండా శాంతంగా ప్రవహించి వర్షాకాలపు నదిలా కాకుండా, వర్షాకాలపు నది అంటే పరవళ్ళు తొక్కుతూ ఉంటుంది మురికి నీరు, అలాగే శరత్కాలపు నది ఎలా అయితే స్వచ్ఛంగా శాంతంగా ప్రవహిస్తూ ఉంటుందో మనస్సు అలా ప్రవహిస్తూ ఉంటుంది. అండ్ యు ఆర్ అవేర్. దాంతో ఏమైపోయింది, ఆ థాట్ వరల్డ్ నుంచి మీరు బయటపడిపోయినారు. దేర్ ఈజ్ ఫ్రీడమ్. కాబట్టి ఆ విధంగా తన స్వరూపాన్ని తాను తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఎనీవే ఇక్కడ బ్రహ్మ గురించి చెప్పారు. నేను అయాంతో ముడిపెట్టి అల్టిమేట్గా అహం బ్రహ్మాస్మి అని తెలుసుకోవాల్సి ఉంటుంది. దట్ ఈస్ సచ్ ఏ పేటెంట్ ట్రూత్ అన్నమాట. అంటే అది ముఖం మీద కొట్టే అంతటి గభీరమైన సత్యం. అది కేవలము నామరూపాల మూలంగా మీకు ఆ భ్రమ కలిగి భేదం కలుగుతోంది. కాబట్టి అది తెలుసుకోవాల్సి ఉంటుంది. అయితే నేను కొంచెం బ్రహ్మ అనే దాంట్లోంచి ఆత్మలోకి లాగాను. బట్ విల్ గో బ్యాక్ టు ది బ్రహ్మ. ఆత్మ తర్వాత వస్తుంది మళ్ళా. కాబట్టి శ్లోకాన్ని పూర్తి చేసేద్దాము. వ్యాపిత్వాత్, వ్యాపకమగుట వలన, దేశత దేశమును బట్టి, నిత్యత్వాత్, నిత్యమగుట వలన, కాలత అపి, కాలపును బట్టి కూడా, అంత నా, అంతము లేదు, సార్వాత్మ్యాత్, సర్వమునకు ఆత్మయొగుట వలన. ఆత్మ అంటే సారము అని అర్థం. ఆత్మ అంటే సారము. నెక్లెస్ యొక్క సారమేమిటి? మెడ, కొంకులు, హుక్కు,
అదే ఆ నెక్లెస్ యొక్క సారము, బంగారము నెక్లెస్ యొక్క సారము. కంకణము యొక్క సారం ఏమిటి? అలా గుండ్రంగా ఉండడము, చేతికి అందంగా, అదే దాని సారము బంగారం. పృథివీ యొక్క సారం ఏమిటి? సత్. అప్పుల యొక్క సారం ఏమిటి? సత్. సర్వమునకు సారమగుట వలన వస్తుత అపి, వస్తువును బట్టి కూడా నా అంతము లేదు. బ్రహ్మణి బ్రహ్మయందు త్రిధ మూడు విధములైన ఆనంత్యం అనంతత్వము గలదు. నవ్యాపిత్వాద్దేశతోంతః నిత్యత్వాన్నాపి కాలతః నవస్తుతోపి సార్వాత్మ్యాత్ ఆనంత్యం బ్రహ్మణి త్రిధ సత్యం జ్ఞానమనంతం యత్. బ్రహ్మ తద్వస్తుతస్య తత్ ఈశ్వరత్వం చ జీవత్వం ఉపాధిద్వయకల్పితం. ఈ సత్యం జ్ఞానమనంతం అనే మాట వినగానే నాకు చిన్న సందర్భం గుర్తుకొచ్చింది. నేను ఏదో టీవీ ప్రోగ్రామ్ చూస్తున్నా, ఇది ఆస్థ సంస్కార్ అలాంటివి మంచి మంచి ఛానల్స్ ఉంటాయి, వాటిలో కూడా విలువైన ప్రోగ్రామ్స్ వస్తూ ఉంటాయి. బట్ ఒకరోజు ఆ టీవీ, అది బాంబే నుంచి ప్రసారము, ఆయన పేరు గుర్తులేదు నాకు, ఆయన పేరు ఏదో ఉంది, ఓ స్వామి, విచ్ ఈజ్ ఫైన్, కషాయధారి మంచిదే. ఆయన హార్మోనీ పెట్టుకుని, హార్మోనీ ఒకటి, ఈ హార్మోనీ ఒకటి, ప్రతి వాళ్ళకి హార్మోనీ అంటే అర్థం ఏంటో తెలుసులండి, మీకు వీణ వాయించడం చేత కాదు, ఇదేమిటి వయలిన్ వాయించడం చేత కాదు, తర్వాత తంబురా ఇంకా ఏవో ఇలాంటివి సోఫిస్టికేటెడ్ ఉంటాయి, సితార వాయించడం మీకు చేత కాదు, ఏ వాద్యాన్ని మీరు సరిగ్గా వాయించలేరు, అప్పుడు మీరు చేయాల్సింది ఏమిటంటే హార్మోనీ పెట్టుకోవడం. అది దాని సౌండ్ ఎలా ఉంటుందంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ మల్టిపుల్ సౌండ్స్ కింద ఉండి అది కవర్ చేసుకుపోతుంది. మీరు సితార పట్టుకుని ఏదైనా మీరు మిడిల్ విత్తిట్ అనుకోండి, కఠోరమైన శబ్దాలు వినపడతాయి. హార్మోనీలో అది గుయ్యి గుయ్యి అని అలాగిపోతూ ఉంటుంది. హార్మోనీ ఒకటి పెట్టుకున్నాడు ఆయన, పెట్టుకుని వాడెవడో హార్మోనీని ఇలా ఇలా లాగుతున్నాడు, ఈయన చేతిలో చిరతలు అది పెట్టుకుని భజన చేయిస్తున్నారు అందరి చేత. ఏమిటంటే ఆ భజన, సత్యం జ్ఞానం జ్ఞానం సత్యం భజన, సత్యం అనంతం. కాంబినేషన్స్ అండ్ పెర్ముటేషన్స్ ఉంటాయి, సత్యం అనంతం అనంతం సత్యం, అలా రెండు రెండు, పాపం మూడు అయితే అందరూ భక్తులు కష్టపడిపోతారు, మూడు ఒక్కసారి చెప్పలేరు కాబట్టి రెండు రెండు చెప్పించి తర్వాత ఫైనల్గా ఇప్పుడు అంతా కలిపి చెప్పడం అన్నమాట. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని అనలేదు ఆయన, బ్రహ్మ అనలేదు. ఎందుకంటే ఆయన ఏదో రామ ఏదో కృష్ణ ఏదో చెప్పదలుచుకుని ఈ బ్రహ్మ అంటే భక్తులు పాపం చాలా తెలివైన వాళ్ళు, ఏమంటే మీరు విష్ణువుని చెప్పాల్సింది పోయి బ్రహ్మను పట్టుకొచ్చారేమని అనేస్తారేమని ఆ భయమో, మొత్తానికి ఏదో ఇబ్బంది వచ్చి ఆయన బ్రహ్మ అనలేదు. ఈ భజన 10 నిమిషాలు చేయించారు, ఆయనకే విసుగు పుట్టింది అనుకుంటా, ఇంకేం చేస్తారు భజన. అప్పుడు ఆయన ఓ విషయం చెప్పారు, ఏమని చెప్పారంటే నారదుడు కీర్తన అనే దాని యొక్క మహిమను చాలా గొప్పగా లోకంలో ప్రచారం చేశాడు నారదుడు. ఆ నారదుడు అంతటి గొప్ప భక్తులు ఎవరూ లేరు, ఆయన చక్కగా కీర్తన చేస్తూ ఉంటారు, సత్యం జ్ఞానం అని కీర్తన చేస్తూ ఉంటారు అని తను చేసిన కీర్తనకి నారదుడికి కనెక్షన్ పెట్టారు, సమ్ వ్యాలిడేషన్, విచ్ ఇస్ ఫైన్. ఇంతవరకు నేను మేనేజ్ చేయగలిగాను, కుర్చీలో కూర్చునే చూశాను. ఆ తర్వాత ఆయన వాడ చెప్పారు, ఆ కుర్చీలో కెళ్ళబడిపోయాను. ఏమిటంటే ఆ మాట, ఈ మధ్య నేను నారదుడిని కలవడం అయింది అని చెప్పాడు. నేను ఐ కెన్ నెవర్ ఎవర్ ఫర్గెట్ దట్ ఎపిసోడ్. ఇంతసేపు చెప్పి అసలు సత్యం జ్ఞానం అనంతం ఇట్ ఈస్ నాట్ మెంట్ ఫర్ భజన. భజన అంటే ఏదో రమశివాయ ఏదో భజన చేయాలి, కానీ దీని భజన ఏమిటి? అది ఉపనిషద్ వాక్యం, దాన్ని తెలుసుకోవాలి తప్ప అది భజనేమిటి? పోనీ ఏదో భజన చేశారు, దాన్ని నారదుడికి కనెక్షన్ పెట్టి పోనీ అది కూడా బాగానే ఉంది. కీర్తన అంటే నారదుడు, నారదుడు అంటే కీర్తన, ఏదో సంబంధం ఉంది. నేను ఈ మధ్యన ఆయన్ని కలిశాను అన్నది
దట్ ఈస్ టూ మచ్ వై షుడ్ హీ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఎ వీక్నెస్ ఆఫ్ మైండ్ వై షుడ్ హీ టెల్ సచ్ థింగ్స్ టు పీపుల్ అమేజింగ్ హౌ మచ్ దే కెన్ మిస్లీడ్ అన్నది ఆశ్చర్యం సమాజాన్ని అలా మిస్లీడ్ చేయటం చాలా తప్పది అలాగంటే అసత్యాలని ప్రచారం చేయటం అని ఆ సందర్భం గుర్తుకొచ్చింది నాకు సత్యం జ్ఞానం అనంతం అనేప్పటికీ సత్యం మళ్ళీ అంతా కలిపి చెప్దాం సత్యం జ్ఞానమనంతం యద్ బ్రహ్మ తద్వస్తు తస్య తత్ ఈశ్వరత్వం చ జీవత్వం ఉపాధిద్వయ కల్పితం చూడండి జీవితంలో సత్యం యొక్క అన్వేషణ ఉండాలండి సత్యం యొక్క అన్వేషణ లేని జీవితము వ్యర్థమైపోతుంది మీరు బిజినెస్ చేస్తున్నారనుకోండి తప్పేం లేదు మీరు బాగా చేయండి బిజినెస్ బాగా సంపాదించండి ఏమీ సమస్య కాదు కానీ డబ్బు సంపాదించడమే జీవితానికి లక్ష్యం కాకూడదు మీరు సత్యాన్ని అన్వేషించటం మానేయకూడదు మీరు సత్యాన్వేషణ లేకుండగా డబ్బును మాత్రమే అన్వేషిస్తూ జీవితం మీకు ఒక కొలిక్కి వస్తుందని మీరు అనుకుంటే యు విల్ బి ఇన్ సీరియస్ ట్రబుల్ ఏమవుతుందంటే ఈయన డబ్బు సంపాదించి మూటగట్టి పెడతాడు ఈయన బతికుండగానే వ్యాధిగ్రస్తుడు అవుతాడు పెద్ద వయస్సు వచ్చేప్పటికి ఓపికలు తగ్గిపోతాయి బతికుండగానే కొడుకులు కూతుళ్ళు పూర్వం కొడుకులే దెబ్బలాడుకునేవారు ఆస్తి గురించి కూతుళ్ళు ఏదో వాళ్ళ తంటలు వాళ్ళ కాపురాలు వాళ్ళు చేసుకునేవారు ఏదైనా అన్నయ్య ఏదైనా మీకు దయ కలిగి ఇస్తే పుచ్చుకుంటాను రానివాళ్ళు ఏదో కొంత ఉండేది ఆశ కానీ మొత్తం మీద అన్నయ్యలు తమ్ముళ్ళు దెబ్బలాటల్లో మనం ఎందుకు లేని వాళ్ళు 10వ రోజు అయిపోయిన వెంటనే ఇంటికి వెళ్ళిపోయేవారు ఇప్పుడు కూతుళ్ళు కూడా దిగేశారు రంగంలోకి మేమేం తక్కువ తిన్నామా అని అంటే ఇప్పుడు ఐఎమ్ నాట్ అగ్నెస్ట్ దెమ్ గెటింగ్ ఎనీథింగ్ బట్ ఈ కలహాలు రాగద్వేషాలు ఇంకా పెరిగిపోయాయి చూడండి ఎంతంత మహాత్ములు పేర్లు చెప్తే బాగుండదు ఎంతో మహాత్ములు దేశానికి సేవ చేసిన వాళ్ళు ఆధ్యాత్మికంగా ఉన్నతి చెందిన వాళ్ళు వాళ్ళ జీవితంలో వాళ్ళు కొంత సంపదని పోగెడితే వాళ్ళ కొడుకులు కూతుళ్ళు ఆయన బతికుండగానే ఆ సంపదల కోసం దెబ్బలాడుకోవడం కోర్టులకు వెళ్ళిపోతారు తెలుసా మర్డర్స్ అయిపోతాయి సంపదల గురించి ఆయన పోయిన తర్వాత ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ ది రోడ్ ఇట్ హ్యాపెండ్ ఇన్ బిగ్ బిగ్ ఫ్యామిలీస్ రిచ్ ఫ్యామిలీస్లో అయింది మహా విద్వాంసుల యొక్క ఫ్యామిలీస్లో అయింది పెద్ద పెద్ద పండితులు శాస్త్ర పండితుల యొక్క ఫ్యామిలీస్లో కూడా వాళ్ళు ఆస్తిపాస్తుల గురించి బంగారం గురించి కొట్లాడుకున్నారు ఎంత తప్పో చూడండి సో కాబట్టి ధనమును పురోగు చేయుట అది పక్కన ఉండాలి జీవితంలో ఉండాలి డబ్బు లేకపోతే ఎక్కడ కుదురుతుంది అవసరమే సన్యాసులు కూడా డబ్బులు అవసరం అవుతాయి వాళ్ళు కూడా ఖర్చులు చేస్తూ ఉంటారు బట్ ధనాన్వేషణ అన్నది ఈ షుడ్ నాట్ బికమ్ ద ప్రైమరీ పర్స్యూట్ ఎవడి జీవితంలో ప్రైమరీ పర్స్యూట్ ధనాన్వేషణ ఏ సత్యాన్వేషణ లేదో వాడి జీవితము వ్యర్థమైపోతుంది అది లీడ్స్ టు కేయాస్ అది చాలా ప్రమాదకరం భోగాన్వేషణ ఈవెన్ వర్స్ వాడు బతికుండగానే రోగిష్ఠివాడైపోతాడు అందరూ కూడా ఏవగించుకుంటారు భోగపరాయణుణ్ణి ఎవళ్ళు ఇష్టపడరు దూరంగా నిలబడతారు అందరూ కూడా తర్వాత ఈ పుణ్యము పాపము స్వర్గము పుణ్యాన్వేషణ స్వర్గాన్వేషణ ఇదంతా కూడా ఆ సత్యాన్వేషణ లేని సందర్భంలో అంటే మతపరమైన అన్వేషణ ఏది గలదో అది కూడా మనిషిని గట్టెక్కించదు కడతేర్చదు సత్యాన్వేషణ ఉండవలేను మనిషి జీవితంలో సత్యము యొక్క అన్వేషణ ఉండాలి సత్యము యొక్క అన్వేషణ ఉంటే మిగతా కడగండ్లు అంటే కష్టాలు ఏవో వస్తాయి అవన్నీ కూడా మనం గట్టెక్కగలుగుతాము సత్యాన్వేషణ లేకపోతే మీరు చాలా భయంకరమైన దుఃఖాన్ని అనుభవించక తప్పదు ఓకే సత్యమును ఎక్కడ వెతకవలేను ఎక్కడ వెతకాలి జగత్తులో వెతకాలా వైకుంఠంలో వెతకాలా కొంతమంది సత్యాన్ని స్వర్గంలో వెతుకుతారు హెవెన్ గాడ్ ఇన్ హెవెన్ సత్యాన్ని స్వర్గంలో వెతికివాడు అలా మాట్లాడతాడు సత్యాన్ని వైకుంఠంలో వెతుకుతారు మన సోదరులు సత్యం వైకుంఠంలో ఉంటుంది వెళ్ళిపోయింది వైకుంఠానికి వెళ్ళిపోయాడు ఆయన ప్రస్తుతం ఈ చుట్టుపక్కల ఎక్కడ లేడు వైకుంఠంలో ఉన్నాడు విమానం ఎక్కువ వెళ్లాల్సి ఉంటుంది
దేహత్యాగం చేసి విమానం ఎక్కి వెళ్ళాలి. ఆ విమానంలో ఎక్కడానికి మీరు ఇప్పటి నుంచి కొన్ని పూజలు అవి చేస్తే ఆ విమానం ఎక్కగలుగుతారు. నేనేమీ అతిశయోక్తి చెప్పట్లే, అందరూ చెప్పేది విని మీకు చెప్తున్నా. తర్వాత ఇంకా పైగా ఇంకొకటి ఉంది, ఆ విమానంలో మీరు ఎక్కాలనుకోండి, నేను నాకు పరపతి ఉన్నది, దిస్ ఇస్ ది ఇండియన్ మెంటాలిటీ. ఇప్పుడు దేవాలయంలో వెళ్ళాలనుకోండి, రికమెండేషన్ ఉంటే మీరు వెళ్ళొచ్చు కదా, అలాగే ఆ విమానంలో ఎక్కాలంటే రికమెండేషన్ అవసరం. దిస్ ఇస్ ది ఇండియన్ మెంటాలిటీ, కరెక్ట్ మెంటాలిటీ. ఆ విమానంలో ఎక్కడానికి రికమెండేషన్ కావాలి, అర్హత కాదు రికమెండేషన్ కావాలి. ఆ రికమెండేషన్ ఎవరిది కావాలి? మాది. మేము మంగళాశాసనాలు చేసినట్లయితే మీరు ఆ విమానంలోకి ఎక్కగలుగుతారు. ఇప్పుడు మంగళాశాసనాలు కలిపితే ఆశీర్వచనాలు, మేము ఆశీస్సులు ఇచ్చినట్లయితే ఆ విమానంలో మీరు ఎక్కగలుగుతారు. కాబట్టి గురువులు ఆశీస్సులు ఉన్నట్లయితే మీరు విమానంలోకి ఈజీగా ప్రవేశించగలుగుతారు. అనేప్పటికీ భక్తులు ఉబ్బి తబ్బిబ్బైపోయి ఇంకా అక్కడి నుంచి పాదపూజ మొదలుపెట్టేస్తారు. రియల్లీ ఓ మహాత్ముడు ఓ మాట అన్నాడు, నాకు ఎప్పటికీ చాలా స్టన్నింగ్ మాట. ఆయన ఏమన్నాడంటే, ప్రజలు, భారతదేశంలో ప్రజలు సాధుసంతులని ఆరాధించడం మానేస్తే ఎంతమంది సాధుసంతులు మిగులుతారు? కొద్దిమంది మిగులుతారు. ఎందుకంటే ఇప్పుడు ప్రజలు ఈ గ్రహాలు వీటిని పట్టుకోవడం మానేస్తే ఎంతమంది ఆస్ట్రాలజర్స్ మిగులుతారు? ఎవరో ఇంకా అదేదో ఆ పుస్తకాలు అవి చదువుకుంటూ వాటితోటే పట్టుదల ఉన్న వాళ్ళు ఎవరో ఇద్దరు ముగ్గురు మిగులుతారు. ప్రజలు న్యూమరాలజిస్టులని పట్టించుకోవడం మానేస్తే ఎంతమంది న్యూమరాలజిస్టులు మిగులుతారు? ఎవడో ఒకడోరో మిగులుతారు. నిజంగా వెరీ ట్రూ. కాబట్టి సో సత్యాన్వేషణ ఈ దారి, సత్యాన్వేషణ దారి ఇది కాదు. సత్యం వైకుంఠంలో ఉంది అది కాదు. మీరు సత్యాన్ని జగత్తులో వెతకాలి, ఇక్కడ మీరు వెతకాలి. ఏది సత్యము, ఏది బాధితము కాదో అది సత్యము, ఏది అంతము కాదో అది సత్యము, అనంతం సత్యము. మీరు చూడండి, మీరు బంగారము ఆభరణాలు దృష్టాంతం తీసుకుంటే ఆభరణము ఆరంభమవుతుంది, అంతమవుతుంది. దేశంలో ఆరంభమై దేశంలో అంతమవుతుంది, కాలంలో ఆరంభమై కాలంలో అంతమవుతుంది. ఇప్పుడు నెక్లెస్ ఉందనుకోండి, మెడలో ఆరంభమై మెడలోనే అంతమవుతుంది. చెవి దగ్గరకు వచ్చేప్పటికి నెక్లెస్ ఉండదు. కర్ణాభరణం ఎక్కడ మొదలవుతుంది? చెవికి ఇటువైపు మొదలయ్యి చెవికి అటువైపు అంతమవుతుంది. కానీ కాలము కూడా, ఈ నెక్లెస్ 10 ఏళ్ల క్రితం చేయించాము, ఈ నెక్లెస్, ఈ కర్ణాభరణం 4 ఏళ్ల క్రితం చేయించాము అంటూ కాలంలో ఆరంభమై అంతమవుతాయి. వస్తు రూపంగా నెక్లెస్ అంతమై కర్ణాభరణం మొదలవుతుంది. కానీ బంగారం దేశత కాలత వస్తు రూపంగా అంతము అవ్వదు. కాబట్టి ఏది ఆరంభము అంతము కాదో అది సత్యము. అదేమిటి? ఇప్పుడు ఉదాహరణకి పృథివీ గలదు, పృథివీ అంతమవుతుంది, కానీ సత్త అంతము కాదు. ఇప్పుడు సముద్ర తీరాన్ని నిలబడండి, బీచ్ అంటే అంతమైనది, అంటే పృథివీ అంతమైనది, ఎదురుకుండా సముద్రము ఆరంభం, ఆపహ ఆరంభమైనది. ఆ హొరైజన్లో ఆపహ అంతమైనది, ఆకాశము ఆరంభమైనది. తీసుకోండి, అంతవరకు తీసుకోండి. ఇప్పుడు మీరు నిలబడి ఉన్నారు, ఉంది, కాళ్ళ కింద ఉందా లేదా? ఉంది. ఎదురుకుండగా సముద్రము ఉంది, దూరంగా ఆకాశము హొరైజన్లో ఉంది. కాబట్టి సత్ అన్నది అది ఆరంభము అవట్లేదు, అంతము కావట్లేదు. ఆ సత్యే సత్యం, సదేవ సత్యం. అయితే సత్తికి సత్యానికి తేడా ఏమిటో చిన్న తేడా ఉంది. సత్ అంటే వస్తువు, తత్వము. సత్యం అంటే తెలుసుకున్న తత్వము. తెలుసుకోవాలి, ఇది తెలియాలి. ఎందుకండి తెలియడం? ఎందుకండి? ఇప్పుడు బంగారం ఉంది, అది సత్యము, అది సత్ అయిపోయింది. దాన్ని తెలుసుకోవడం ఎందుకండి? చూడండి, ఆభరణములు ఆరంభమై అంతమవుతాయే, అవి అనిత్యములు, బంగారమే నిత్యము అని తెలుసుకోకపోతే దాని నిత్యత్వం ఏమున్నట్టండి? బంగారము నిత్యత్వం ఎప్పుడు? అది నిత్యమని మీరు తెలుసుకున్నప్పుడే దాని నిత్యత్వం.
తెలుసుకోవాలి, తెలియాలి. ఏది సత్యమో అది జ్ఞానము. సత్యం జ్ఞానం. ఇప్పుడు సత్యము అంటే, ఇప్పుడు చూడండి, దేవుడు సత్యం అనుకోండి, దేవుణ్ణి ప్రేమించే భక్తుడు లేకుండా దేవుడు అనే సత్యం ఉంటుందా? ఉండదు. దేవుడు అనే సత్యం ఎలా ఉంటుందంటే, ఆ దేవుణ్ణి ప్రేమించే భక్తుని యొక్క ప్రేమతో కలిసి ఉంటుంది. దేవుణ్ణి ప్రేమించే భక్తుని యొక్క ప్రేమ నుండి విడిపోయిన దేవుడు అనే సత్యము ఉండదు. కాబట్టి ఇక్కడే పెద్ద కిటుకు, ఇక్కడే సమస్య వస్తుంది. ఏమిటంటే, సత్యము అంటే ఏది ఉన్నదో అది సత్యము, ఏది కనబడిందో అది సత్యం కాదు, ఏది ఉన్నదో అది సత్యము, అది ఏ దేవుడు. కానీ ఆ దేవుడు జ్ఞానము కంటే భిన్నమైన సత్యమా, జ్ఞానముతో అభిన్నమైన సత్యమా అన్నది మనం పట్టుకోవాలి. నిజానికి తెలియ జ్ఞానముతో సంబంధము లేని సత్యం అనేది ఏది ఉండదు. జ్ఞానంతో దానికి సంబంధం ఉండాలి. సత్యము జ్ఞానము ఒక్కటియే, సత్యం వేరు జ్ఞానం వేరు కాదు. సత్యం జ్ఞానం. అవును, అంతే. అవును, అస్థియే భాతి, భాతియే అస్థి. ఇప్పుడు సాధారణంగా లోకంలో ఎలా ఉంటుందంటే, ఘటము అస్థి, నేను తెలిసేవాడిని నేను. కాబట్టి ఇప్పుడు ఏమైంది, ఆ జ్ఞానము లోపలుంది, అస్థి బయట ఉంది. కాబట్టి సత్యం బయట ఉంది, జ్ఞానం లోపల. సత్యం అంటే ఉన్నది, అది బయట ఉంది. జ్ఞానం అంటే తెలివి, అది లోపల ఉంది. ఈ తేడా వచ్చింది చూసారా? అయితే దేనికి బయట దేనికి లోపల అంటే దేహము అని పెట్టాలి. ఇప్పుడు ఈ దేహాన్ని జ్ఞానంలో వేస్తావా సత్యంలో వేస్తావా? సో ఈ రకమైన ఇష్యూస్ వస్తాయి ఇక్కడ. ఈ అజ్ఞానము మనం, దాని నుంచి మనం బయటపడాలి. ఏమని, సత్యం బయట ఉంటుంది, జ్ఞానం లోపల ఉంటుంది. లైక్ వాట్, ఘటం బయట ఉంటుంది, ఘట జ్ఞానం లోపల ఉంటుంది. ఇదేనండి మేజర్ సమస్య. ఇదే, ఘటం బయట ఉంటుంది, ఘట జ్ఞానం లోపల ఉంటుంది. ఏమండి, బయట మట్టి ఉంటుందా ఘటం ఉంటుందా? మట్టి ఉంటుంది. మరి మట్టి ఉంటే ఘటం ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు పాము బయట ఉంది, పాము యొక్క జ్ఞానం లోపల ఉంది. పాము బయట ఉంది, పాము జ్ఞానం ఎక్కడుంది? లోపల ఉంది. మరి బయట పాముందా త్రాడుందా? త్రాడుంది. మరి ఈ పాము ఎక్కడి నుంచి వచ్చింది? లోపల నుంచే వచ్చింది, ప్రొజెక్షన్ చేశాడు. కాబట్టి ఇప్పుడు పాము ఎక్కడుంది? లోపల ఉంది. పాము యొక్క జ్ఞానం ఎక్కడుంది? లోపల ఉంది. ఇప్పుడు ఘటం ఎక్కడుంది? లోపల ఉంది. ఘట జ్ఞానం ఎక్కడుంది? లోపల. అయిందా అక్కడికి? అక్కడికి లోపల బయట ఇష్యూ సెటిల్ అయిపోయిందా? లోపల బయట ఇష్యూని రెండు రకాలుగా సెటిల్ చేశాను, మీరు గమనించారో లేదో. ఒకటి, దేహదృష్ట్యానే లోపల బయట అనేది ఉంటుంది. దేహదృష్టి లేకపోతే లోపల బయట ఉండదు. ఇప్పుడు మీరు ఆలోచించండి, కాంపౌండ్ వాల్ మీరు కట్టుకున్నారనుకోండి, కారు లోపలుందా బయట ఉందా అనే భావన మీకు ఉంటుంది. సపోజ్ మీరు కాంపౌండ్ వాల్ కట్టడం మానేసి ఫుట్పాత్ మీద కాలు పెట్టి కారు పెట్టేసుకోవడం అనే అలవాటులో మీరు ఉన్నారనుకోండి, ఆ ఫుట్పాత్ను మీరు ఆక్రమణ చేసుకుని ఉన్నారు, కాంపౌండ్ వాల్ లేదు. ఇప్పుడు మీకు ఎవరా కారు లోపల ఉందా బయట ఉందా అనే భావన కలుగుతుందా? కలగదు. కారు ఎక్కడుందో అక్కడే ఉంది, దీంట్లో లోపల లేదు బయట లేదు. కాంపౌండ్ వాల్ కట్టబట్టి లోపల బయట అనే తేడా వచ్చింది. అలాగే దేహాభిమానం లేకుండా లోపల బయట అనే తేడా ఉండదు. దట్ ఈజ్ నెంబర్ వన్. నెంబర్ టూ, ఇట్స్ ఏ ప్రొజెక్షన్. ఘటం అనేది ఇట్స్ ఏ ప్రొజెక్షన్. కాబట్టి జ్ఞానము ఏ హృదయంలో ఉంటుందో అదే హృదయంలో ప్రొజెక్షన్ ఉంటుంది, అజ్ఞానం కూడా అక్కడే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఘటం ఎక్కడుందనుకుంటున్నారు? వాట్ ఎవర్ ఈజ్ అవుట్ సైడ్ ఈజ్ ఇన్ సైడ్. ఈ మాట మీకు చెప్పాను నేను, బయట ఉన్నది లోపల ఉన్నది. కాబట్టి ఘటం ఎక్కడున్నది? లోపల ఉన్నది. జ్ఞానం ఎక్కడున్నది? లోపల ఉన్నది. కాబట్టి సత్యము జ్ఞానము ఒకటే లోకస్ నందు గలవు. ఇది జాగ్రత్త అవస్థ. మీరు స్వప్నం చూస్తున్నారు,
స్వప్నంలో ఘటము బయట ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ ఎక్కడుంది ఘటం? ఈ లోపలే ఉంది. ఏమండి తర్వాత, స్వప్నం చూసే ద్రష్ట ఎక్కడున్నాడు? లోపలే ఉంది. తర్వాత, స్వప్నంలో చూసే ఘటానికి స్వప్నాన్ని చూసేవాడికి తేడా ఏమైనా ఉందా? ఏమీ లేదు. వాడే ఘటము, ఘటమే వాడు. కాబట్టి ఘటము సత్యము, వాడు జ్ఞానము అంటే ఏమైంది? వాడు జ్ఞానమే సత్యమైనది, సత్యమే జ్ఞానం. ఇప్పుడు స్వప్నం చూస్తున్నారు, మీ స్వరూపం ఏమిటి? జ్ఞానము కదా. ఇప్పుడు స్వప్నం చూస్తున్నారు, ఘటం ఉంది, ఘటం సత్యం కదా ఇప్పుడు అది. కాబట్టి ఈ జ్ఞానమే సత్యమైనది, ఆ సత్యమే జ్ఞానమే. దీన్ని ఎలా చెప్పచ్చు అంటే, డ్రీమర్ బికమ్స్ వాట్ ఎవర్ ఈజ్ నోన్ ఇన్ ది డ్రీమ్. కాబట్టి నోన్ ఇన్ ది డ్రీమ్ అంటే బయట ఉంటుంది, డ్రీమర్ లోపల ఉంటాడు. కానీ డ్రీమ్లో లోపల ఉన్నది వాడే, బయట ఉన్నది వాడే, తెలుసుకునేది వాడే, తెలియబడేది వాడే. కాబట్టి డ్రీమర్ వర్సెస్ డ్రీమ్, ద డిస్టింక్షన్ ఈజ్ ఓన్లీ వెర్బల్. డ్రీమర్ ఈజ్ ది డ్రీమ్, డ్రీమ్ ఈజ్ ది డ్రీమర్. మీరు సంసారాన్ని అనుభవిస్తూ ఉంటారు, మీరే సంసార రూపంగా ప్రాజెక్ట్ చేసుకుని ఆ సంసారాన్ని మీరు అనుభవిస్తూ ఉంటారు. యు ఆర్ ది సంసార. సో ఇప్పుడు మీరు మై సోఫా అన్నారనుకోండి, మై సోఫా అన్నారంటే దాని అర్థం ఏంటో తెలుసునండి, యు ఆర్ ది సోఫా, యు ఆర్ ది సోఫా. లేకపోతే మై సోఫా అని ఎలా అనగలుగుతారు? యు ఆర్ ది సోఫా. కాబట్టి ఈ చర్చంతా నేను ఎందుకు చేస్తున్నానంటే, సత్యమును జ్ఞానం నుంచి విడదీసే పొరపాటు మీరు ఎప్పుడూ చేయొద్దు. ఏమంటే నేను ఒక ప్రశ్న అడుగుతా, మీరు ఆలోచించి, దీన్నే చెప్తూ ఉంటాను నేను ఇలాగా. మరి తత్వ విచారము అంటే అలాగే ఉంటుంది, నేను అదే చెప్తూ ఉంటాను, ఇంకా కొత్త టాపిక్ ఏమి ఉండదు. మీరు ఈవేళ క్లాస్ అయ్యాక మళ్ళీ క్లాస్కి వస్తే మళ్ళీ అదే ఉంది. చిన్మయానంద్ గారు నాకు ఆదర్శం, ఆయన అడిగారు ఏ టాపిక్ చెప్పాలని, నీకు తోచిన టాపిక్ రాసుకో నేను చెప్పేది అదే ఉంటుంది అన్నారు ఆయన. నువ్వేదో ఒకటి రాసుకో, పత్రికలో ప్రచురించడానికి ఏదో పేరు కావాలి కాబట్టి ఏదో పేరు పెట్టుకో, నేను చెప్పేది ఒక్కటే ఉంటుంది. ఇప్పుడు నేనేది ఇంకో రకంగా చెప్తా చూడండి, ఒక వస్తువు ఉన్నది కానీ తెలుసుకునేవాడితో, తెలుసుకునేవాని యొక్క తెలియడంతో సంబంధం లేకుండా ఒక వస్తువు ఉన్నది, అలాంటి పరిస్థితి ఉంటుందా? అసలు ఉండదు. అది ఎలాగంటే ఉండడం అండి, ఎవడో ఒకడు తెలుసుకునేవాడు తెలిసి తెలిస్తే ఉన్నట్టు అవుతుంది తప్ప, అసలు తెలుసుకునేవాడితో సంబంధం లేకుండా, తెలియడంతో సంబంధం లేకుండా, తెలియబడమే లేకుండగా ఉంది అంటే అది ఎక్కడ ఉండడం అండి? అలాగంటే ఉండడం ఎక్కడైనా ఉంటుందా? ఉంది అంటే తెలిసింది, తెలిసింది అంటే ఉంది, అవునో కాదో చూద్దాం. ఉంది అంటే తెలిసింది. ఇప్పుడు పాము ఉంది అన్నారు అంటే పాము తెలిసిందని అర్థం. లడ్డు ఉంది అన్నారు అంటే లడ్డు తెలిసింది. చాలా రుచిగా ఉంది అన్నారు అంటే రుచి తెలిసింది. ఏమంటే రుచిగా ఉంది లడ్డు అంటే రుచి ఉందేనా లేకపోతే తెలిసిందేనా? ఉంది తెలిసింది, తెలిసింది ఉంది. నువ్వు అందంగా ఉన్నావు అంటే అందము ఉందేనా తెలిసిందేనా? నాకు ఉల్లాసంగా ఉంది అంటే ఉల్లాసంగా ఉంది తెలిసిందా, తెలిసింది ఉందా? ఉంది తెలిసింది, తెలిసిందే ఉంది. ఉల్లాసంగా ఉంది కానీ తెలియలేదు, అలాగంటది ఏమైనా ఉంటుందా? కాబట్టి ఏది సత్యమో అది ఏ జ్ఞానము, ఏది జ్ఞానమో అది ఏ సత్యము. సత్య జ్ఞానములను విడదీసిన వాడు అజ్ఞాని. ఆ సత్యజ్ఞానములకు అంతము లేదు, అంతము మనస్సు చేత కల్పితము. చూసాం కదా అంతము లేదని. ఏది సత్యమో అది ఏ జ్ఞానము, ఏది జ్ఞానమో అది ఏ సత్యము, అది అంతము లేనిది, అనంతం, అది ఏ బ్రహ్మ. బ్రహ్మ విచారం చాలా పవిత్రమైనది. మీరందరూ ఈరోజున బ్రహ్మ విచారం చేసిన ఈ శుభ సందర్భంలో పైడిరాజు గారు మీకు అందరికీ ఒక మధురమైన పండు, ద కింగ్ ఆఫ్ ఫ్రూట్స్, ఆయన చాలా మంచి పళ్ళు తీసుకొచ్చారు, చాలా ఓపికగా స్వయంగా మోసుకొచ్చారు, ప్రసాదం తీసుకుని వెళ్ళగలరు. వీకెండ్కి వచ్చేసాం అప్పుడే, ఇలా కాలం ప్రవాహంగా పోతూ ఉంటుంది. శని ఆదివారాలు గీతా క్లాసు ఉన్నది, ఆదివారం పొద్దున్న ఇక్కడ భగవద్గీత సారీ బ్రహ్మసూత్ర క్లాస్ కంటిన్యూ చేద్దాం.
ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య